ब्रे भारत, हेल्थी भारत, वेल्थी भारत, हैप्पी भारत। फ्रेंड्स, ఈ రోజు మన టాపిక్ ఏంటి? సన్నిధిని ఎందుకు కెరీర్గా ఎంచుకోవాలి అన్నటువంటి టాపిక్ పైన మనం డిస్కస్ చేయబోతున్నాం. బై ది బై, మై సెల్ఫ్ వీరానాయుడు గోళ్ళ, యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ బ్రేవ్ కీ ఇన్స్టిట్యూషన్ అండ్ వెల్బీయింగ్ కోచ్, బ్రేవ్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నా. లాస్ట్ 25 ఇయర్స్గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ అనుభవంలో భాగంగా ఇప్పటి వరకు నియర్ అబౌట్ 1500+ ప్రోగ్రామ్ చేశాను. 3 లాక్స్ వరకు ట్రైన్ చేయగలిగాను, 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వగలిగాను హెల్త్ మీద, వెల్త్ మీద. ఈ రీసెంట్లీ మనం బ్రేవ్ అండ్ హ్యాపీనెస్ యాడ్ చేసాం ఇందులో భాగంగా. సో నేను నేర్చుకున్నాను ఒకప్పుడు, ఎప్పుడైతే నేను 26 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్న ఫోటో మీరు చూస్తున్నారో, అప్పుడు యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ లెర్నర్ ఇలా ఉండేటివి. అప్పుడు మీటింగ్స్ షమియానాల కింద పబ్లిక్ మీటింగ్స్లలాగా ఉండేటివి అనమాట. ఇప్పుడు చాలా మారిపోయింది సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఇలా మంచి కార్పొరేట్ ఏసీ హాల్స్లో మీటింగ్ చేస్తున్నాం. మీన్స్ చాలా డెవలప్మెంట్ వచ్చింది లాస్ట్ 26 ఇయర్స్గా. ఇప్పుడు చూడండి, మనం ఇంకా ఏం మారామంటే డిజిటల్గా మాట్లాడుకుంటున్నాం. సో గ్రేట్ కదా. సో నేను 2000 మంది, 3000 మంది, 5000 మంది అటెండ్ అయినప్పుడు ఇలా ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాడిని. ఇందులో భాగంగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు 300 మెంబర్స్ ఫారిన్ ట్రిప్ అచీవ్ చేశారు, 50 మంది కార్ తీసుకోగలిగారు, మోర్ దాన్ హెల్త్ బెనిఫిట్ పొందిన వాళ్ళు 25,000 మంది ఉన్నారు, వెల్త్ బెనిఫిట్ పొందిన వాళ్ళు 2,500 మంది ఉన్నారు. నెలకు 10,000 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి శిష్యులు మనకి ఎంటైర్ సౌత్ భారత్లో ఉన్నారు. నేను కూడా ఇందులో భాగంగా ఒక 3 క్రోర్స్ ఎర్న్ చేయగలిగాను క్యాష్ రూపంలో, అండ్ ఒక సైట్ కొనుక్కోగలిగాను, 2 కార్లు ఇన్సెంటివ్గా తీసుకోగలిగాను, 8 కంట్రీస్ ఫారిన్ ట్రిప్ విజిట్ చేశాను లాస్ట్ జర్నీలో భాగంగా. నెక్స్ట్, ఇందులో భాగంగా లాస్ట్ 12 మంత్స్, కొద్దిగా 12+1 మంత్ అనుకోండి, 1 ఇయర్ 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ 2 మంత్లో స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటి వరకు నేను ఈ కెరీర్లో హయ్యెస్ట్ ఇన్కమ్ తీసుకున్నది 5,03,000 రూపీస్ అండి. సన్నిధి తరపున టోటల్గా 33,52,000 లాస్ట్ మంత్ వరకు తీసుకోగలిగాను. ఈ మంత్ వచ్చే ఇన్కమ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 2 డేస్ తర్వాత మనకు స్టేట్మెంట్ వస్తుంది అనమాట. రైట్, 36, 37 క్రాస్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. హైయెస్ట్ ఇన్కమ్ ఇది నా కెరియర్లో. ఎందుకంటే మీకు హెల్త్ మీద, వెల్త్ మీద, హ్యాపీనెస్ మీద ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పంటే ఫస్ట్ ఇవి నా దగ్గర ఉంటే మీకు ఇవ్వచ్చు. అందుకోసం ప్రజెంట్ నేను ఏదో సాధించానని చెప్పడం కన్నా ప్రస్తుతానికి నా ఎర్నింగ్స్ ఆవరేజ్గా 4 to 5 లాక్స్ ఉన్నాయండి పర్ మంత్. సో బ్రేవ్ కీ ఇన్స్టిట్యూషన్ విజయ రహస్యం ఏంటంటే నేర్చుకోండి, నేర్పించండి, నేర్పించడం కూడా నేర్పించండి, మరియు సంపాదించండి. ఇది మన విజయ రహస్యం. ఫస్ట్ మీరు లెర్నర్గా ఉండాలి, నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడికి అటెండ్ అయ్యారు అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయకుండా అటు ఇటు చూస్తూ ఉన్నారనుకోండి, మీరు కూడా నేర్చుకోని వాళ్ళ కిందే లెక్క అనమాట. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చారు, బట్ డిస్టర్బ్ అవ్వద్దండి. కాన్సన్ట్రేషన్ ఇక్కడే చేయండి. రైట్ సబ్జెక్ట్ మీకు ఇస్తాను, లైఫ్ లాంగ్ ఉపయోగపడేటట్లు మనం మాట్లాడుకుందాం. రైట్, నేర్చుకోవాలి, నేర్పించాలి. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ టాపిక్ మీద మాట్లాడతాను. కాల్ వస్తూ ఉంది, డిస్టర్బెన్స్. నేను కూడా సైలెంట్లో పెట్టేశాను సెల్ని. ఓకే, నేర్చుకోండి, నేర్పించండి, నేర్పించడం కూడా నేర్పించండి, మరియు సంపాదించండి. ఇది మన స్లోగన్. రైట్, నేర్చుకోవడం అంటే బోధించడం, నేర్పించడము అంటే ఇతరులకు బోధించడం, నేర్పించడం కూడా నేర్పించడం అంటే డైరెక్షన్, దర్శకత్వం చేయడం, ప్రతిఫలాలని పొందడం. ఇది మన కాన్సెప్ట్. ఇందులో భాగంగా రీసెంట్లీ లాస్ట్ 12 మంత్స్గా కూడా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మెజారిటీ టీమ్ అటెండ్ అవుతోంది. చాలా వరకు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు పర్ మంత్ ఇన్కమ్ 2 లాక్స్ ప్లస్ ఎర్న్ చేసే లీడర్స్ ఉన్నారు, 1 లాక్ ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 10,000+ ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా చాలామంది లీడర్స్ మనకు కనపడుతున్నారు, వినపడుతున్నారు, నిలబడుతున్నారు. రైట్, సో నాకు అర్థమైంది ఏంటంటే ఈ 26 ఇయర్స్లో వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే టాపిక్లోకి వచ్చేద్దాం. మనం నెట్వర్క్ మార్కెటింగ్ అనే టాపిక్లోకి వచ్చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో సన్నిధిని ఎందుకు ఎంచుకోవాలి అనే టాపిక్ మనం మాట్లాడాలి. బిఫోర్ దట్ నేను చెప్పడానికి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. నాకేమనిపించింది నెట్వర్క్ మార్కెటింగ్ పైన అనే విషయం మీకు క్లారిటీ ఇస్తున్నా.
నెట్వర్క్ మార్కెటింగ్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ఫేస్ యువర్ ఫియర్స్. ఇప్పటికీ మనలో చాలామందికి కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నిటినీ తొలగించే కెపాసిటీ క్యాలిబర్ కలిగినటువంటిది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇందులో కన్నా మీరు నేర్చుకొని నేర్పించడం స్టార్ట్ చేస్తే మన భయాలన్నీ తొలగిపోతాయి. డీల్ విత్ దెమ్, వాటితో ఎలా డీల్ చేయాలో నేర్పిస్తుంది. ఓవర్కమ్ దెమ్, అందులో నుంచి బయటకు రావడం ఎలా కూడా నేర్పిస్తుంది. అండ్ బ్రింగ్ అవుట్ ద విన్నర్ దట్ యూ హ్యావ్ లివింగ్ ఇన్ సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి విన్నర్ని బయట ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మీకు కూడా పరిచయం చేస్తుంది. అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. మీన్స్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరేంటో మీకు తెలియదు, జనరల్గా మీ శక్తి సామర్థ్యాలు తెలియదు, అవి తెలియజెప్పేదే మీ మెంటర్, మీ కోచ్. సో అందుకోసమే ఈ ఇండస్ట్రీలో మాత్రమే హార్ట్ఫుల్గా మనసా వాచ కర్మన మీ గురించి, మీ డెవలప్మెంట్ గురించి చెప్పేటువంటి వ్యక్తులు మీకు దొరుకుతారు. వాళ్ళే మీ వెల్ విషర్స్, వాళ్ళే మిమ్మల్ని ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేశారు, రైట్? సో నేను నేర్చుకున్నది ఇది, ఇదే నేను ఇవ్వాలనుకుంటున్నా. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు దొరికేది ఇంకొకటి ఏంటి అనే విషయం మనం మాట్లాడితే, ఇక్కడ మీకు 7 స్టేజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇవి స్టేజెస్ కింద కౌంట్ చేయండి, మానవ జీవితంలో వచ్చే స్టేజెస్: స్ట్రగ్లింగ్ స్టేజ్, సర్వైవల్ స్టేజ్, సెక్యూరిటీ, సాటిస్ఫాక్షన్, సక్సెస్, సిగ్నిఫికెన్సీ, స్పిరిచువల్ అంటారు. ఇంకా వీటికన్నా బిఫోర్ కూడా ఉన్నాయి, స్లేవరీ అని పిలవచ్చు, స్లేవరీ బానిసత్వము అంటారు కదా, అది వదిలేద్దాం, వాళ్ళు ఎవరు మనకు అందుబాటులో లేరు. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ స్ట్రగ్లింగ్ అంటే డైలీ ఛాలెంజెస్ ఉంటాయి వీళ్ళకి. డైలీ ఛాలెంజెస్ మీన్స్ ఫుడ్కి, బెడ్కి అండ్ షెల్టర్కి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు స్ట్రగ్లింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పాలి. లోన్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. సర్వైవల్, వీటికి ప్రాబ్లం లేదు, ఫుడ్కి, బెడ్కి, షెల్టర్కి ప్రాబ్లం లేకుండా మినిమం అప్పులు ఉన్నటువంటి వాళ్ళు సర్వైవ్ అవుతున్నట్లు లెక్క, ఏదో పర్వాలేదు మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నట్లు. సెక్యూరిటీ అంటే అప్పులు లేవు, అప్పులు లేవు కానీ బట్ డ్రీమ్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, గోల్స్ ఏవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు సెక్యూరిటీ స్టేజ్. మ్యాక్సిమం మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా సెక్యూరిటీ స్టేజ్లో కనపడతారు, కొంచెం బెటర్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ వచ్చి సాటిస్ఫాక్షన్. పని కన్నా ఫలితం ఎక్కువ వస్తూ ఉంటే, మీన్స్ టైం కన్నా ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటే, మనం ఇన్వెస్ట్ చేసిన టైం కన్నా ఎక్కువ మనీ వస్తూ ఉంటే వీళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు. నెక్స్ట్ సక్సెస్ స్టేజ్. సక్సెస్ అంటే అల్టిమేట్, ఇంకొక ఈ జీవితానికి, ఇంకో 10 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, ఈ జీవితానికి ఇంకా ఏమీ కష్టపడకపోయినా, రేపటి నుంచి ఏ పని మనం చేయకపోయినా, ఏ వర్క్ లేకుండా ప్యాసివ్గా ఇన్కమ్ వస్తూ ఉంటే సక్సెస్ సాధించినట్లు లెక్క ఈ జనరేషన్కి. సిగ్నిఫికెన్సీ అంటే ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ను కూడా సేఫ్ జోన్లో ఉంచగలిగితే మీరు సిగ్నిఫికెన్సీలో ఉన్నట్లు లెక్క. అలా కాదు, నెక్స్ట్ 2 తరాలు 3 తరాలకి కావాల్సిన సేఫ్టీ మీరు ఇవ్వగలిగితే స్పిరిచువల్ స్టేజ్లో మీరు ఉన్నట్లు లెక్క. ఎస్, నాకు ఇక్కడ కొంతమంది కనపడుతున్నారు, అందరూ కనపడరు, ఛాన్స్ అయితే లేదు. చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు చాట్లో ఆన్సర్ చేస్తే మీరు దేనికి మ్యాచ్ అవుతుంది, నేను చెప్పిన టాపిక్స్లో ఈ 7ట్లో మీకు దేనికి దగ్గరగా ఉన్నారు మీరు అనే విషయాన్ని మీరు పర్సనల్గా నాకు మాత్రమే చాట్లో ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ చాట్ మిగతా వాళ్ళకి కనిపించదు, మీకు నాకు మాత్రమే కనపడుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు, ప్రజెంట్ ఎక్కడున్నారో తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్లే బాధ్యత నాది. సో ఎక్కడున్నారో చెప్పండి, కమ్ ఫాస్ట్, జస్ట్ ఆ నెంబర్ ఇవ్వండి చాలు. 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 5, 6, 7 ఎవరు ఇక్కడ లేరు నాకు తెలిసి, ఉండరు, రైట్? చూద్దాం, సెకండ్, 1, 1, 2. ఎస్, సర్వైవల్ టు స్పిరిచువల్, ఓకే బాగుందండి. ఆ సెకండ్, 2, 2, ఒక్కరు ఎక్కడో దొరికింది, 1, 3, ఎవరు 5 ఉన్నారు కానీ వాళ్ళకి అర్థమైనట్లు లేదు, 5 వాళ్ళు ఇక్కడ ఉండరు, ఛాన్సే లేదనమాట. ఆల్రెడీ సక్సెస్ అయిపోయింటే మళ్ళీ సక్సెస్ కోసం ఇక్కడికి రారు, రైట్? మేబీ సక్సెస్ అంటే మీ పూర్వీకుల నుంచి వచ్చింది కాదండి, మీరు సంపాదించండి
ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే మీ సొంత ఎర్నింగ్స్ వల్ల అప్పుడు మీరు సక్సెస్ కొట్టినట్లు. తాతల నుంచి వస్తే సక్సెస్ కొట్టినట్లు కాదు, నాన్న నుంచి వస్తే సక్సెస్ కొట్టినట్లు కాదు. రైట్, నో ఇష్యూ, పర్వాలేదు, ఆల్ ద బెస్ట్. మీరు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారని నేను అనుకుంటూ, అందరూ సక్సెస్ సిగ్నిఫెన్సీ స్పిరిచువల్కి చేరుకోవాలని, దానికి కావాల్సిన సర్వీసు సపోర్టు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజెంట్ నేను కూడా సాటిస్ఫాక్షన్ స్టేజ్లో ఉన్నానండి. పర్ఫెక్ట్గా చెప్పాలంటే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు, సంతృప్తికరంగా ఉంది. నేను సంపాదించడమే కాకుండా సంపాదించే వ్యక్తులను తయారు చేయగలుగుతున్నా కాబట్టి సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్నా. సిగ్నిఫికెన్సీ అండ్ స్పిరిచువల్ కూడా 30 లోపల కొట్టేసేయాలి, 2030 లోపల కొట్టేసేయాలి, అది నా టార్గెట్. ఓకే రైట్, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం మనం. ఈరోజు టాపిక్ ఏంటి దాంట్లోకి వెళ్ళిపోదాం, ఇంపార్టెంట్ టాపిక్ అది కదా. ఎస్, సన్నిజనే ఎందుకు కెరీర్గా ఎంచుకోవాలి? చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఈరోజు, సన్నిజనే ఎందుకు ఎంచుకోవాలి అనే టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చెయ్యాలనే నిర్ణయం మీరు తీసుకున్న తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్న కంపెనీల్లోనే చెయ్యాలి, స్కీములు స్కాములు చేస్తున్నటువంటి కంపెనీల్లో కాదు. అందుకని భారతదేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్లో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఏ ఉన్నాయి అనేటువంటి విషయం చాలా ఇంపార్టెంట్ అనమాట. 460 పైగా కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 100 పైన కంపెనీలు ఉండొచ్చు, రోజు 20 కంపెనీలు వస్తూ ఉన్నాయి, రోజు 20 కంపెనీలు పోతూ ఉన్నాయి. బట్ ఇవన్నీ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ మేము చేస్తాము అని గవర్నమెంట్కి ప్రామిస్ చేసి గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలు కొన్నే ఉన్నాయి. సో గవర్నమెంట్ రూల్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఫస్ట్ మనం. గవర్నమెంట్ వీళ్ళకి కొన్ని రూల్స్ పెట్టింది, ఆ రూల్స్ పాటిస్తాము అని నిర్ణయం తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల లిస్ట్ కూడా మీకు ఈరోజు నేను ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ అఫైర్స్లో మన సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళకి, ఆ రూల్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే, ఎస్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఈ పీడిఎఫ్ అయితే మీకు పంపిస్తాను, మీరు చూసుకోవచ్చు అనమాట. ఎవరైతే నన్ను వాట్సాప్లో అడుగుతారో వాళ్ళందరికీ ఈ పీడిఎఫ్ పంపిస్తాను. ఎప్పుడు ఏ డేట్లో రిలీజ్ అయింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 2021లో మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి డైరెక్ట్ సెల్లింగ్ పైన. ఇలా ఉన్నాయి ఈ పేజీలు అన్నీ కూడా, న్యూఢిల్లీ 30th జూన్ 2021లో వచ్చాయి, మీరు గూగుల్లో వెతికితే దొరుకుతాయి అనమాట. సో రైట్, ఇది స్క్రీన్ షాట్, జస్ట్ హెడ్లైన్ స్క్రీన్ షాట్ కొట్టేసుకొని కూడా మీరు గూగుల్లో వెతకచ్చు. అదే మ్యాటర్ గూగుల్లో వెతికితే మీకు 100% దొరుకుతుంది. బట్ నన్ను లింక్ షేర్ చేయమంటే కూడా నేను షేర్ చేస్తాను, నో ఇష్యూ. ఆల్రెడీ మన దగ్గర లీడర్స్ దగ్గర చాలామంది దగ్గర ఉంది. ఫస్ట్ మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కంపెనీ పాటిస్తుందా, ఏ కంపెనీ అయితే పాటిస్తుందో ఆ కంపెనీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నట్లయితే నమ్మొచ్చు మీరు. ఫస్ట్ బేసిక్ రూల్ అనమాట ఇది. భారతదేశంలో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఈ కంపెనీ పనిచేస్తున్నట్లయితే నమ్మొచ్చు, లేదంటే అది ఏం జరుగుతుంది అనే విషయం కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? రైట్, ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ ఏంటంటే, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాము అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీలు కొన్ని ఉన్నాయి, ఆ లిస్ట్ కూడా మేము ముందు పెడతాం. రైట్, ఆ లిస్ట్ కూడా మేము ముందు పెడతాం. ఎస్, ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఆ లిస్ట్ దొరుకుతుంది, చూద్దాం. ఎస్, చూడండి, నేను డైరెక్ట్గా నెట్లోనే ఓపెన్ చేస్తున్నాను, ఇంటర్నెట్లో మీకు ఓపెన్ చేసి లింక్ పెట్టుకున్నా, లింక్ ద్వారా ఓపెన్ చేస్తున్నా. గవర్నమెంట్ అప్రూవ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ 2022-23. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు 461 ఉన్నాయండి, 461 కంపెనీలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ అంతా కనపడుతుంది, ఇలా స్క్రోల్ చేస్తున్నాను. రైట్, మరి సన్నిజ్ కంపెనీ ఇందులో ఉందా లేదా మనం చూసుకోవాల్సింది, అది మెయిన్ టాపిక్ అనమాట. సో ఇలా వెళ్దాం, సీరియల్ నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను, నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి, ఇది వరకు చూశాను కాబట్టి. సీరియల్ నెంబర్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుందండి, రోజు కొత్త కంపెనీలు ఏవైనా యాడ్ అయినప్పుడు, రోజు 20 వస్తున్నాయి 20 పోతున్నాయి, బట్ 461 అట్లే ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆ వస్తున్నవి ఏవైతే స్కీములు స్కాములు ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రాడ్ కంపెనీలే వస్తున్నాయి, జనాలను మోసం చేయడానికి వస్తున్నాయి, మనం జాగ్రత్త పడాలి. రైట్, అందుకోసమే మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, ఈ వీడియో మీకు
షేర్ చేస్తాను, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైట్, 227, 227 ఇక్కడ చూడండి, సన్ హెచ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి మన సంస్థ ఇక్కడ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ రూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని, అంతకుముందు ప్లాన్ వేరు, ఆ తర్వాత ప్లాన్ వేరు. గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే పెట్టిందో ఆ రూల్స్కి అనుకూలంగా ప్లాన్ అప్డేట్ చేసుకున్నటువంటి మొట్టమొదటి సంస్థే సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పటికీ కొన్ని ఈ లిస్ట్లో ఉండే కంపెనీలు కూడా, చాలా కంపెనీలు రూల్స్ని ఇంకా బ్రేక్ చేస్తూనే ఉన్నాయి, బట్ పట్టుకున్నప్పుడు ప్రాబ్లం. అండ్ ఈ లిస్ట్లో ఉన్నాయంటే అవన్నీ అప్రూవ్డ్ అని కాదు, బట్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇంకేం మీ పరిశీలించాలి, ఇందులో ఉంటే సరిపోతుందా కాదు, మిగతా విషయాలు కూడా మనం పరిశీలించాలి, అవేంటో కూడా చెక్ చేద్దాం. రైట్, సో లిస్ట్ ఇచ్చాను కదా, ఈ లిస్ట్ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లింక్ అడగొచ్చునని నేను మీకు షేర్ చేస్తాను. అందులో 227 మన నెంబర్ అనమాట. సనేజ్ కంపెనీని నేను ఎంచుకోవడానికి, మీరు ఎంచుకోవడానికి రీజన్ ఇదే. దీంతోపాటు 100% లీగల్గా నడుస్తున్న మంచి భారతీయ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన 7 పాయింట్లు ఈరోజు డిస్కస్ చేద్దాం. అతి ముఖ్యమైన 7 పాయింట్లు అవి ఏంటి అనే విషయం కూడా డిస్కస్ చేద్దాం. మరి వీటన్నిటిలో ద వరల్డ్ బెస్ట్ ప్లాన్ ఏది అనేది కూడా మనం డిసైడ్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో బెస్ట్ ప్లాన్నే సెలెక్ట్ చేసుకోవడానికి మనం ముందుకు వస్తాం. ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన 7 పాయింట్లు ఉన్నాయా లేదా, ఈ పాయింట్స్తో పరిగణలోకి తీసుకోకుండా మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలోనైనా బిజినెస్ చేస్తున్నారంటే మీ కెరియర్, మీ భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నట్లే, డేంజర్ జోన్లో ఉన్నట్లే, ఫ్యామిలీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్లే, మనం నష్టపోతే ఫ్యామిలీ నష్టమైనట్లే. అందుకని మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, డబ్బు కట్టేటువంటి ఏ బిజినెస్లో అయినా ఇల్లీగలే. నేను చెప్తున్న మాట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న మాట. మోసపోయి మా దగ్గరికి రావద్దండి, మోసపోకుండా జాగ్రత్త పడండి, మీ మెంటర్స్ ద్వారా మీరు బిజినెస్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తోంది. అందుకే నేను కూడా ఈరోజు అదే బాధ్యతగా చెప్తున్నా. ఏప్రిల్ 1 కాదు ఈరోజు, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు, కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఆర్థికంగా మీరు దెబ్బతినకూడదు అంటే డబ్బు పెట్టేటువంటి ఏ బిజినెస్లోకి వెళ్ళకండి, అవన్నీ 100% ఇల్లీగల్. ఈరోజు రీసెంట్లీ నేను చూశాను, టీవీలో పేపర్లో చూస్తున్నాను, చైనా నుంచి వచ్చి మన దగ్గర బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి, ఇల్లీగల్గా మన వారి ద్వారానే చేపిస్తూ ఉంటాయి, యాప్స్ ద్వారా చేపిస్తూ ఉంటాయి. మీరు యాడ్ చూడండి డబ్బులు వస్తాయి, వీడియో చూడండి డబ్బులు వస్తాయని చెప్పి డబ్బు కట్టించుకునేటువంటి సంస్థలు మీ డబ్బే మీకు కొద్ది రోజులు ఇస్తాయండి, ఆ తర్వాత ముంచేస్తాయి. రైట్, మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మునిగిపోయిన వాళ్ళు ఎవరు ఎవరికి చెప్పట్లేదు, కొద్దిమంది మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే భర్తకు తెలియకుండా భార్య పెడుతుంది, భార్యకి తెలియకుండా భర్త పెడుతున్నాడు, పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు పెడుతున్నారు, పిల్లలకి తెలియకుండా పేరెంట్స్ పెడుతున్నారు. అలా మోసపోద్దండి, బహుశా మీరు ఆ లిస్ట్లో ఉండరు అని నా భావం. అలా ఉంటే ఇక్కడ టైం వేస్ట్ చేయరు, ఎందుకంటే అక్కడ మునిగిపోవడంలో టైం వేస్ట్ చేస్తారు. సో కాబట్టి ఫ్రెండ్స్, లెటస్ వెల్కమ్ యూ. 7 పాయింట్లు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందామండి. వెరీ ఇంపార్టెంట్ 7 పాయింట్స్లో కంపెనీ ప్రొఫైల్ అండి, కంపెనీకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, హిస్టరీ ఉండాలి, ఈ హిస్టరీలో కేసులు లేకుండా ఉండాలి, పోలీస్ కేసులు లేకుండా ఉండాలి, అలా మినిమం ఎక్స్పీరియన్స్ కంపెనీ ప్రొఫైల్ 5 ఇయర్స్ అయినా అయి ఉంటే మీరు నమ్మొచ్చు కొంతవరకు, అట్లీస్ట్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ అనుభవం లేనటువంటి ఏ సంస్థని రిస్క్ చేసి నమ్మద్దండి, నమ్మకూడదని నా ఉద్దేశం కాదు, బట్ చాలా కంపెనీలు 99% బిలో 5 ఇయర్స్లో క్లోజ్ అయిపోతున్నాయి. వాళ్ళకి మేనేజ్మెంట్ తెలియకపోవడము, విజన్ లేకపోవడము, ప్లాన్ కాపీ కొట్టడము, ఇలా కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఉంటాయన్నమాట. అందుకోసమే నేనేం చెప్తున్నా, మీకు రైట్ కంపెనీని ప్రొఫైల్ చూపిస్తాను. విజనరీ మేనేజ్మెంట్ ఉండాలి, భవిష్యత్తును ఊహించగలగాలి, మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, ఆ ఎఫెక్ట్ మన భారతదేశంలో ఎంతవరకు ఉండొచ్చు, మిగతా దేశాలు ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీని అనలైజ్ చేయగలగాలి, ప్రస్తుత హెల్త్ సిచ్యువేషన్స్కి ఏ ప్రోడక్ట్ అవసరం, భవిష్యత్తు భారతదేశానికి ఏం అవసరం, ఇవన్నీ కూడా ముందుగానే ఊహించి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయగలిగేటువంటి మేనేజ్మెంట్ కావాలి. వీటన్నిటితో పాటు రైట్ మార్కెటింగ్ ప్లాన్, కామన్ మ్యాన్ కూడా అచీవ్ చేయగలిగేటట్లు మార్కెటింగ్ ప్లాన్ ఉండాలి. రైట్, డైలీ నీడ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉండాలి, కన్జ్యూమర్ గూడ్స్ చెప్పాలంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉండాలి ఆ ప్లాన్లో, ఆ కంపెనీలు.
ఉంటేనే మనం సక్సెస్ కాగలం. అలా కాకుండా అంటగట్టడము తగలగట్టడము చేయకూడదు. మిగిలిపోయిన ప్రోడక్ట్ ఇవ్వకూడదు. అసలు ఆ ప్రోడక్ట్ అవసరమే లేకుండా కొంతమంది మార్కెటింగ్ చేస్తూ ఉంటారు, ఆ నీడ్ లేని వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. అలాంటివి కాకూడదు, రైట్? డైలీ నీడ్స్ అయ్యి ఉండాలి. లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి. ఆ కంపెనీ ద్వారా మీకు లీడర్షిప్ సపోర్ట్ ఉండాలి. లీడర్షిప్ సపోర్ట్ లేకపోతే మనం నేర్చుకోలేం. నేర్పించే వాళ్ళు మనకు కావాలి, నడిపించే వాళ్ళు కావాలి. బట్ నేర్పించాలంటే మళ్ళీ 7వ పాయింట్ 6వ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఒక సిస్టమ్ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ ఉంటేనే లీడర్స్ అయినా మీకు నేర్పించగలరు. ఆ సిస్టమ్ లేనటువంటి చాలా కంపెనీలు ఈరోజు, సిస్టమ్ ఏంటి అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మోసపోతున్నారు. మీ సమయం వృధా కాకూడదు, మీ డబ్బు వృధా కాకూడదు అంటే ఖచ్చితంగా సిస్టమ్ ఉన్నటువంటి సంస్థని సెలెక్ట్ చేసుకోవాలి. సపోర్టింగ్ సిస్టమ్ ఉండాలి, సంస్థకు కూడా ఎడ్యుకేషన్ కావాలి. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ మనల్ని నడిపించేది మెంటర్. రైట్ మెంటర్షిప్ మీకు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి, అభిమన్యుడు అర్జునుడు ఎవరు ఎక్కువ శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటే ఎవరు సమర్థుడు అంటే 100% అర్జునుడి లక్షణాలు అండ్ శ్రీకృష్ణుడి లక్షణాలు రెండు కలిగిన వ్యక్తి అభిమన్యుడు. మేనమామ లక్షణాలు తండ్రి లక్షణాలు రెండు వచ్చాయి. బట్ యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు వితౌట్ మెంటర్, మెంటర్ లేకుండా వెళ్ళాడు, ఓడిపోయాడు, ప్రాణాలు కూడా కోల్పోయాడు. అలాగే అర్జునుడు విత్ మెంటర్ వెళ్ళడం వల్ల గెలవగలిగాడు. అందుకే మీకు చెప్తున్నా, మీకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా ఖచ్చితంగా రైట్ మెంటర్ ఉంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మెంటర్ తీసుకుంటాడు. అందుకని ఈ 7 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వీటిల్లో 7 ఉంటే ఆ సంస్థలో మీరు ఖచ్చితంగా 7-డిజిట్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు, ఆ సంస్థ కూడా ఇవ్వగలదు లీగల్గా, ఎథికల్గా. వీటిల్లో ఎన్ని లోపిస్తే అన్ని జీరోల్లో తగ్గిపోతాయి, దాన్ని బట్టి ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. మోర్ దాన్ దట్, 7కి మించి ఉంటే ఇంకా వెరీ హ్యాపీ. సో కాబట్టి వీటితో పాటు ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ ఉండాలి, గ్యారంటీ ఉండాలి, సరసమైన ధరల్లో ఉండి ప్రజలు సామాన్యులు కూడా, ప్రజలు మరియు సామాన్యులు కూడా రెగ్యులర్గా కొని వినియోగించే విధంగా ఉండాలి. రెగ్యులర్గా కొనాలి, ఒక్కసారి కొనేసి ఇప్పుడు మనం వింటూ ఉంటాం, నేను చూస్తున్నాను, కొనడమే కాదు అసలు జస్ట్ ప్రోడక్ట్ అడ్వాన్స్ కట్టి బిజినెస్ చేస్తున్నటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రమోట్ చేస్తున్న లీడర్స్ కూడా ఉన్నారు. ఏ రోజు పోతాయో తెలియదు. కొన్ని ప్రోడక్ట్ అడ్వాన్స్ కలెక్ట్ చేయడం 100% ఇల్లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారం. ప్రోడక్ట్ అమ్మి కాదు, ప్రోడక్ట్ అడ్వాన్స్ కలెక్ట్ చేసే బిజినెస్ చేస్తున్నారు. అందుకనే మీరు ఇలాంటి వీడియోలు ఇలాంటి జూమ్ మీటింగ్స్ అటెండ్ అయితే మీ భవిష్యత్తు మీకు క్లారిటీ దొరుకుతుంది. అందుకోసం ఫ్రెండ్స్ క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ గమనించండి, మనం ఖచ్చితంగా సామాన్యులు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్ అయ్యి ఉండాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ కొనగలిగే వాళ్ళు అయ్యి ఉండాలి, కొనగలిగే ప్రైస్లో ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి, నచ్చాలి, అప్పుడే కుదురుతుంది బిజినెస్ రన్ అవ్వడానికి. రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి సాధ్యమవుతుంది, లేదంటే రాయల్టీ అనేది కలగానే మిగిలిపోతుంది. మంచి కెరీరు, మంచి రాయల్టీ ఇన్కమ్, మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తు ఆశ చూపి బల్క్లో ప్రోడక్ట్స్ ఫారిన్ ధరలకు అంటగట్టకూడదు. మళ్ళీ చూడండి, ఇక్కడ మంచి ఫ్యూచర్ చెప్తారు, మంచి రాయల్టీ ఇన్కమ్ చెప్తారు, అన్నీ చెప్పిన తర్వాత ఫారిన్ ప్రైస్కి ప్రోడక్ట్ తగలగడతారు లేదా అంటగడతారు. అలా ఉండకూడదు, రైట్? అలా కాకుండా మీ వాళ్ళకే అవసరమై మళ్ళీ మళ్ళీ కొనగలిగే ప్రైస్లో ఉండాలి. ఈ 7 పాయింట్స్ ఖచ్చితంగా ఉన్న ఏ భారతీయ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో అయినా మీరు బేసిక్గా కెరీర్ని ప్రారంభించి మంచి రాయల్టీ ఇన్కమ్తో పాటు ఉజ్వల భవిష్యత్తును పొందాలని కోరుకుంటూ, సబ్జెక్టులకి వీటిపైన సనిజ్ కంపెనీకి ఇవన్నీ ఉన్నాయా లేదా అనే విషయం చెక్ చేద్దాం. అంతకన్నా ముందు మీకు కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చి ఉంటారో మీకోసం క్లారిటీ ఇస్తున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి తెలియాలి కదా కొత్త వారి కోసం. జనరల్గా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తాను ఈరోజు, మీకు అప్పుడు క్లారిటీ దొరుకుతుంది ఎందుకు సన్నిధిని ఎంచుకోవాలనేది. బేసిక్ కొన్ని తెలిసి ఉండాలి. జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ తయారు చేస్తాడు, 40% ఖర్చు అవుతుంది. కన్జ్యూమర్ ప్రోడక్ట్ వాడతాడు, ఇతనికి 100% ఖర్చు అవుతుంది. మధ్యలో ఎవరైతే ఉంటారో మిడిల్ మ్యాన్ అనే వ్యవస్థ ఉంటుంది, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, సిఎండ్ఎఫ్ ఏజెంట్, సూపర్ స్టాకిస్ట్, హోల్సేలరు, రీటైలరు, అడ్వర్టైజర్స్ అండ్ సేల్స్ ఫోర్స్, వీళ్ళందరూ కలిపి 60% వరకు తీసుకుంటారు అప్రాక్సిమేట్లీ. మన దగ్గరికి వచ్చేటప్పటికి 100% అవుతుంది.
దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. జనరల్గా మన మధ్యలో జరుగుతున్నది ఇదే మన చుట్టుపక్కల. బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, వీళ్ళందరినీ బ్రేక్ చేసి డైరెక్ట్గా బైపాస్లో తీసుకొచ్చే విధానాన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. మ్యానుఫ్యాక్చరర్ టు డైరెక్ట్గా కన్జ్యూమర్కి వచ్చే విధానాన్నే డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. ఇక్కడ మనకి 60% మిగులుతుంది ఇలా చేయడం వల్ల. ఈ 60%లో మేనేజ్ చేయడానికి కంపెనీకి కొంత షేర్ తీసుకొని మనకి ప్లాన్ ఇవ్వడానికి, అండ్ మిగతా అమౌంట్ మనకి షేర్ చేస్తుంది. మనకి ఎంత ఇస్తారు, కంపెనీ ఎంత తీసుకుంటుంది అనేది చాలా బిగ్ పాయింట్, వెరీ బిగ్ పాయింట్. అందుకని 60 అనేది గుర్తుపెట్టుకోండి. అందులో మన షేర్ ఎంత, కంపెనీ షేర్ ఎంత తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఒక స్లైడ్ మీకు చూపిస్తున్నా చాలా క్లియర్గా. భారతదేశంలో ప్రజెంట్ నడుస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్, ఇండియన్, సనెజ్, పీవీ రేషియో. ఇక్కడ ఇంతకుముందు స్లైడ్లో నేను చూపించాను కదా, 60 అనేది జనరలైజ్ చేసి చెప్పాను. బట్ ఇంటర్నేషనల్ కంపెనీలు 45 ఇస్తున్నాయి, ఇండియన్ కంపెనీలు అప్ టు 65 వరకు ఇస్తున్నాయి. అప్ టు కొన్నిట్లో 10% కూడా ఉండొచ్చు, మేబీ డిపెండ్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి. అప్ టు 65 ఇస్తున్నాయి ఇండియన్ కంపెనీలు. మన సన్నిజ్ కంపెనీ అప్ టు 73% ఇస్తుంది, అప్ టు 73% ఇస్తుంది. సో వెరీ క్లియర్ కదా, మనం ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఒక్క పాయింటే సరిపోదు, ఇంకా కావాలి. పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ అంటే, ఒక డిపి ప్రైస్ 100 రూపాయలు అయితే అందులో ఈ పీవీలో నుంచి మనకెంత పంచుతారు అంటే 40 to 50% పంచుతారు ఇంటర్నేషనల్ కంపెనీలు. అంటే అర్థం చేసుకోండి, పైన 45 లేదా 50 అనుకున్న పీవీ రేషియో, అందులో 50 అంటే 25 రూపీస్ పంచుతారు. 100 రూపాయలకి 25 రూపాయలు పంచుతారండి ఇంటర్నేషనల్ కంపెనీల్లో, చాలా కంపెనీస్. అదే ఇండియన్ కంపెనీస్లో 65లో 65 అంటే 42 రూపాయల 25 పైసలు మ్యాక్సిమం. 100 రూపాయల్లో 42 రూపాయల 25 పైసలు మ్యాక్సిమం పంచుతారు, మ్యాక్సిమం. అదే మన సన్నిజ్ కంపెనీకి వచ్చేటప్పటికి 81% షేర్ ఇస్తున్నాం, 81%. 19% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. అంటే 59 రూపాయల 12 పైసలు పైగా పంచుతున్నాం. చూడండి, ఇంచుమించు ఇంటర్నేషనల్కి మనకి డబుల్ ఉంది. ఇండియన్ కంపెనీస్తో పోల్చుకుంటే 1.5 ఉంది. అక్కడ 1 లక్ష రూపాయలు తీసుకునే వ్యక్తి మన దగ్గర అయితే 1.5 లాక్ తీయొచ్చు. అదే ఇంటర్నేషనల్ కంపెనీలో 50,000 రూపాయలు తీసుకునే వ్యక్తి మన దగ్గర 1 లక్ష రూపాయలు తీయొచ్చు. ఈజీగా ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవేంటి చూద్దాం. ఇంటర్నేషనల్ కంపెనీస్లో కండిషన్స్ అనేది వెరీ హైగా ఉంటాయి, చాలా టర్నోవర్ చేస్తే కానీ మనం షేర్కి ఎలిజిబుల్ కాలేము. ఇండియన్ కంపెనీలో జస్ట్ 2 లాక్స్ చేస్తే షేర్కి ఎలిజిబుల్ అయిపోతాం. సన్నిజ్ కంపెనీలో జస్ట్ 1,20,000 టర్నోవర్ చేయగలిగితే మనం షేర్కి ఎలిజిబుల్ అయిపోయి సిల్వర్ డైరెక్టర్ అయిపోతాం. రైట్, గ్రూప్ టర్నోవర్, అది కూడా కుములేటివ్లో. నెక్స్ట్ ప్లాన్ డెప్త్ మాట్లాడుకుందాం. లిమిటెడ్గా ఉంటుంది ఇన్కమ్ ప్లాన్లో, ఎల్ఓబి చాలా లిమిటెడ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీలు. మన ఇండియన్ కంపెనీస్లో అప్ టు 5 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. అదే మన సన్నిజ్ కంపెనీలో అప్ టు 12 లెవెల్స్ వరకు ఇస్తున్నాం ఎల్ఓబి, అప్ టు 12 లెవెల్స్ వరకు, 12th డెప్త్ వరకు దొరుకుతుంది రోల్ అప్ రూల్స్ ప్రకారం. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వెరీ లిమిటెడ్ అనమాట ఇంటర్నేషనల్ కంపెనీల్లో. మన ఇండియన్ కంపెనీస్లో అప్ టు 10 లెవెల్స్ వరకు ఇస్తున్నారు, మన సన్నిజ్ కంపెనీల్లో 18th డెప్త్ వరకు ఇస్తున్నాం. కంప్రెస్ చేసి 18th డెప్త్ వరకు ఇస్తున్నాం. సో చూడండి ఎంత బాగుంది. ఎందుకు ఈ కంపెనీని మీ దగ్గరికి తీసుకొచ్చామో, చాలా ఉన్నాయండి, చాలా పాయింట్స్. బోనస్ కండిషన్స్, ఆ కంపెనీ ప్రొవైడ్ చేసేటువంటి అన్ని ఆదాయాలు మనకు రావాలి అంటే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పడుతుంది, మనమే ఎంతో తోపైనా ఇంటర్నేషనల్లో. అదే ఇండియన్ కంపెనీస్లో మినిమం 4 మంత్స్ చేస్తే 5th మంత్ మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 3 నెలలు మెయింటైన్ చేయాలి, 4 నెలలు బిజినెస్ చేయాలి, 5 నెలలు మీకు ఇన్కమ్ వస్తుంది. అదే సన్నిజ్ కంపెనీలో 1st మంతే ఈ కంపెనీ ఇచ్చే 10 ఇన్కమ్స్ని అచీవ్ చేసేయచ్చు. కంపెనీ 11 ఇస్తుంది, 10 ఇన్కమ్స్ను మీరు 1st మంతే అచీవ్ చేసేయచ్చు. ఇంకొకటే పెండింగ్ ఉంటుంది, అది కూడా రాయల్టీ. రిమైనింగ్ ఆల్ ఇన్కమ్స్ని 1 నెలలో కొట్టడానికి అవకాశం ఉంది. అందులో 9 ఇన్కమ్స్ నేను తీసుకొని మీకు చెప్తున్నాం. 1st మంతే 9 ఇన్కమ్స్ అచీవ్ చేసి మీ ముందు మాట్లాడుతున్నాం. మన దగ్గర ఉన్న టీంలో లీడర్స్ అంతా కూడా చాలామంది అచీవ్ చేసేసారు ఇప్పటికే 10 ఇన్కమ్స్. నెక్స్ట్,
లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మనం మాట్లాడుకుందాం, ప్రొడక్ట్స్ రేంజ్ ప్రైస్. లిమిటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీస్లో. ప్రైస్ ఒక రేంజ్లో ఉంటాయి అనమాట, చెప్పక్కర్లేదు. ఇంకా మామూలు వాళ్ళు కొనే రేంజ్లో ఉండవు. కొన్న ఏదో టెంప్ట్ అయ్యి ఒక నెల రెండు నెలలు కొనగలం, కానీ రెగ్యులర్గా అయితే కొనలేము. నేనైతే ఎప్పుడు ఇప్పటి వరకు భారతదేశంలో బి ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అని నేను పుట్టిందే భారతదేశ కరెన్సీ రూపాయి వాల్యూ పెంచడానికి అనేది నా ఉద్దేశం. అందుకోసమే ఫారిన్ కంపెనీస్ ప్రోడక్ట్ని ఎంకరేజ్ చేయలేని స్థితిలో ఉన్నారు. రెండో విషయం ఓపెన్గా చెప్తున్నాం మీకు, మన రూపాయి వాల్యూ పెరగాలి అంటే మన ఇండియన్ ప్రోడక్టే వాడాలి. అలా ఆలోచించినప్పుడు ఇండియాలో ప్రోడక్ట్స్ చూస్తే లిమిటెడ్గా ఉన్నాయి, ప్రైస్ లిటిల్ బిట్ హైగా ఉన్నాయి కొన్ని కంపెనీల్లో. అదే సనేజ్ కంపెనీలో వైడ్ రేంజ్ ప్రోడక్ట్, సాల్ట్ నుంచి మనం నిత్యం వాడేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్రైసెస్ వెరీ వెరీ యావరేజ్గా ఉన్నాయి. మీరు రెగ్యులర్గా కొనే సూపర్ మార్కెట్లో ఏ ప్రైస్కి దొరుకుతుందో దానికన్నా తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి. సో కాబట్టి ఒక్కసారి ప్రోడక్ట్ టచ్ చేసి వాడి చూసిన తర్వాత మళ్ళీ బయట వెళ్ళి కొనడు. ఇంకా అతను జెలసీతో కొనకపోతే నేను చెప్పలేను. మీరు ఎక్కడ ఎదిగిపోతారో అన్న జెలసీతో మానేస్తే నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా అయితే ఒక్కసారి కమిట్ అయితే పర్మనెంట్గా కొంటాడు. ఆ టేస్ట్ చూసిన తర్వాత, ప్రైస్ చూసిన తర్వాత క్లియరా? ఇది మేజర్ డిఫరెన్సెస్ అండి. వీటిని కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వైడ్ రేంజ్ ప్రోడక్ట్స్ కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర సన్నిధిలో. కాంపిటేటివ్ మార్కెట్ ప్రైస్తో తక్కువగా ఉన్నాయి. అక్యుములేటెడ్ బిజినెస్ ప్లాన్, మన పీవీ ఎప్పుడు జీరో కాదు, ఎప్పుడు మనకు యాడ్ అవుతూనే ఉంటుంది, కుములేటివ్గా ఉంటుంది. నెవర్ రీచెస్ జీరో, జీరో ఎప్పుడు కాదు. నో రీక్వాలిఫికేషన్ రిక్వైర్డ్. చాలామంది మన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎలా మోసపోతున్నారంటే, ఎవరీ మంత్ రెన్యువల్ చేసుకోవాలంట డబ్బు కట్టి ఐడి నెంబర్ని. వాళ్ళు ఇచ్చే సర్వీసెస్కి వెబ్సైట్ ఇస్తారు, మీకు ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తారు. అవి నిలబడాలన్నా ఉండాలన్నా మీకు ఇన్కమ్ రావాలన్నా మీ ఐడిని ఎవరీ మంత్ రెన్యువల్ చేసుకోవాలంట డబ్బు కట్టి. అలా 4,000, 3,000, 6,000, 10,000, 20,000 ఇలా కడుతున్న వాళ్ళు ఉన్నారు, మోసపోతున్న వాళ్ళు. ఏదో లక్షలు కోట్లు వచ్చేస్తాయని భ్రమలో, రైట్ టైం వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది, అది వేరే విషయం. అందుకని నిజంగా వాళ్ళ బిజినెస్ మీకు ఇచ్చేటట్లయితే రీక్వాలిఫికేషన్ అని, ఇయర్లీ రెన్యువల్ అని ఇలాంటివి ఉండకూడదు డైరెక్ట్ సెల్లింగ్లో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అలా లేదు కాబట్టి సన్నజ్జి ఎంచుకున్నాం. నెక్స్ట్, 10 రకాల ఆదాయాలు కాదు, యాక్చువల్గా 10 ముందుది, ఓల్డ్ది. ఈరోజు మనకి ఈ మంత్ లాస్ట్ మంత్ నుంచి 11 ఇన్కమ్సే యాడ్ చేశారు. 11 రకాల ఆదాయాలు మన కంపెనీలో ఉన్నాయి. అందులో 10 ఇన్కమ్స్ ఇన్ 4 లైన్స్, అందులో 10 ఆదాయాలు మీరు జస్ట్ 4 లైన్స్లో తీసేయచ్చు. అన్ని ఆదాయాలకి 4 లైన్స్ అనుకోండి, క్లియర్గా చెప్పాలంటే ఈ కంపెనీ ఇస్తున్న అన్ని ఆదాయాలు 4 లైన్స్లో నుంచి మీరు తీయచ్చు 100%. అందులో ఇదివరకు మనం మాట్లాడుకున్న 65% ఏదైతే ఉందో ఆ షేర్ అనేది జస్ట్ 2 లైన్స్లో తీసేయచ్చు. 2 లైన్స్లో ఆ షేర్ అనేది మనం తీసేయచ్చు, 67% వరకు రీచ్ అయిపోవచ్చు. రిమైనింగ్ బ్యాలెన్స్ రీచ్ అవ్వడానికి 4 లైన్స్ కావాలి. అదే బయట మార్కెట్లోకి వెళ్ళారనుకోండి, మీకు 8 నుంచి 18 వరకు కావాలి. అన్స్టాపబుల్ మార్కెటింగ్ ప్లాన్, అన్బీటబుల్ మార్కెటింగ్ ప్లాన్. ఎందుకు మీకు అర్థమై ఉండొచ్చు, ప్లాన్లో డెప్త్ వెళ్తే చాలా చాలా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి మనకి. రైట్, యావరేజ్గా ఒక పీవీ 2 రూపీస్లోనే ఒక పీవీ దొరుకుతుంది. యావరేజ్గా 2 రూపీస్లోనే ఒక పీవీ దొరుకుతుంది, యావరేజ్గా చెప్తున్నాం. అండ్ 81% డిస్ట్రిబ్యూషన్, పీవీ డిస్ట్రిబ్యూషన్. సో అది కూడా అల్టిమేట్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అన్లిమిటెడ్ ట్రావెల్ బోనస్, ఇది కదా మనము తీసుకునే ట్రావెల్ బోనస్ని మళ్ళీ సీలింగ్ పెట్టి, క్యాపింగ్ పెట్టి కంపెనీ లాగేసుకోవడం అలా ఉండదు. ప్లస్ హోల్డ్లో పెట్టడం ఉండదు, ఎవ్రీ మంత్ మన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, రైట్? అలాగే అన్లిమిటెడ్ కార్ బోనస్ ఆల్సో, చూడండి ఇది కూడా ఎవ్రీ మంత్ మన అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, దీన్ని కూడా హోల్డ్లో పెట్టరు. మీరు కార్ కొంటేనే అనే ప్రశ్నే లేదు. ఈరోజు సౌత్ ఇండియాలో మనం దాదాపు నెలకి 1 కోటి పైన బిజినెస్ చేస్తున్నాం. నెలకి 2 లక్షల పైన సంపాదించే వాళ్ళు 6 మంది ఉన్నారు, 1 లక్ష పైన సంపాదించే వాళ్ళు 10 మంది ఉన్నారు, 5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తూ నేను ఉన్నాను. బట్ ఇప్పటి వరకు సన్నిచ్ కంపెనీ నుంచి కార్ బోనస్ తీసుకుంటున్నాం, కానీ కారు కొనకపోయినా బిజినెస్ చేస్తున్నాం. అంటే తగలగట్టి, అంటగట్టి, మీ ఇంట్లో గోల్డ్ కొదవపెట్టి కారు కొనిపించే పరిస్థితి లేదు. ఇక్కడ మీకు చాలా అవసరం ఉంటేనే కొనుక్కోండి, చాలా మీ ఫ్యామిలీ నీడ్ ఉంటేనే కొనండి. అదర్వైజ్
నేను గతంలో అనుభవం ఉంది, అందుకని నేను ఎవరిని ఫోర్స్ పెట్టట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో తెలియదండి. ప్రపంచవ్యాప్తంగా మనం ఉన్నాం కాబట్టి కార్ అనేది అవసరమైతేనే కొనండి. కాబట్టి బోనస్ ఇచ్చేస్తుంది కదా కంపెనీ, మీరు రెంట్ పెట్టుకుని కావాలంటే తిరగండి, ఈ అమౌంట్ని సేవ్ చేసుకొని తర్వాత కొనుక్కోండి, తొందర ఏం లేదు, రైట్? ఇలా ఆలోచించండి. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం అన్లిమిటెడ్ హౌస్ బోనస్ దట్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఇది కూడా. సో 14 పాయింట్, అన్లిమిటెడ్ హౌస్ బోనస్ ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎస్, మీరు ఉపయోగించుకోండి, ఎలా అయినా ప్లాన్ చేయండి. 15th పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చెప్పుకున్న చాలా కంపెనీలు పేర్లొద్దు మీకు తెలుసు, అవన్నిటికీ కూడా మార్కెట్లో ఉన్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాయి అవి. సౌత్ ఇండియా కాదు, ఇండియా మొత్తం ఆక్యుపై చేసేసే. ఇంకొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాకు తెలుసు, మేము చూసాం, మేము చేసాం, నువ్వు ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడో చేసాం, 5 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం, నేను ఆ లెవెల్ అచీవ్ చేశాను, ఈ లెవెల్ అచీవ్ చేశాను అని చెప్పేటువంటి వ్యక్తులు మీకు కనపడుతూ ఉంటారు. మిగతా మన కాంపిటేటివ్ సంస్థలకి మనకు అలా లేదు, ఎందుకంటే మార్కెట్ అంతా ఖాళీగా ఉంది. జస్ట్ నౌ, జస్ట్ 1 ఇయర్ బ్యాక్ సౌత్ ఇండియాలో స్టార్ట్ అయింది కాబట్టి మనకు మార్కెట్ స్పేస్ ఖాళీగా ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా, ఒక కంపెనీ తరపున ఒక ప్లాన్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలన్నా ఖాళీ ఉండాలి మార్కెట్, అప్పుడు మీరు చేయగలరు. స్పేస్ ఉంది అంటూ ఉంటారు చూడండి, పొలిటికల్గా అప్పుడప్పుడు శూన్యత ఉంది, ఇప్పుడు ఏదైనా పార్టీ రావచ్చు అని చెప్తూ ఉంటారు కదా, అలా ఇప్పుడు స్పేస్ ఉందని సన్నిహిత కంపెనీని తీసుకొచ్చాం. కరెక్ట్గా చెప్పాను, ఒకప్పుడు నేను కూడా గతంలో ఒక కంపెనీలో చేశాను, 100 మందికి చెప్తే దాదాపు 20 మంది కమిట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అదే కంపెనీ గురించి 100 మంది కొత్త వారు వెళ్ళి చెప్తే 20 మంది కమిట్ అవుతున్నారు, కానీ మేము ఆల్రెడీ ఉన్నామనే వాళ్ళు అందులో 18 మంది ఉన్నారు. ఇంక ఇద్దరే మనకు దొరుకుతున్నారు. 11 ఏళ్ళ 12 ఏళ్ళ క్రితము 100 మందికి చెప్తే 20 మంది దొరికేవాళ్ళు. అదే ప్లాను అదే కంపెనీ ఇప్పుడు చెప్తే ఎదిగిన కంపెనీ అవ్వచ్చు, ఇప్పుడు ఇద్దరే వస్తున్నారు. అదే సన్నిధి కంపెనీని ఈరోజు మార్కెట్లోకి తీసుకెళ్తే మీరు 100 మందికి చెప్తే 20 మంది 100% కమిట్ అవుతున్నారు, వాళ్ళ లీడర్స్ అయితే 40 మంది కూడా కమిట్ అవుతున్నారు. మీరు కస్టమర్స్కి చెప్తే మేబీ 20 అవ్వచ్చు, అది లీడర్స్కి చెప్పారనుకోండి, ప్లాన్ విన్న తర్వాత పెద్ద అయిపోయి వచ్చేస్తున్నారు. నేను కూడా అలానే వచ్చాను. కరెక్ట్గా చెప్పాలంటే ప్లాన్ విన్న తర్వాత నాకన్నా ముందు నా టీంలో ఎవరైనా వింటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చి, సో అప్పుడు నా టైం వేస్ట్ అవుతుంది కదా. లీడర్ ఎప్పుడు మార్పు కన్నా ముందు మారుతాడు, మామూలు వ్యక్తులు మార్పుతో కూడా మారుతారు, ఫాలోవర్స్ మూర్ఖులు, మారబడిన వ్యక్తుల ద్వారా మారబడతారు, రైట్? సో మనం మార్పుతో కూడా మారాము, మార్పు కన్నా ముందు మారాము కాబట్టి వీఆర్ ద లీడర్స్ అని చెప్పాను. ఇవి 15 పాయింట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వినియోగదారుడే వ్యాపారవేత్త, ఎంతో బాగుంది చూడండి కొటేషన్, వినియోగదారుడే వ్యాపారవేత్త. లక్ష్యంతో 1 లక్ష రూపాయలు సంపాదించడానికి ఎలాంటి పెట్టుబడి లేకుండా, చదువుతో సంబంధం లేకుండా, మీ ఖాళీ సమయంలో మీ పరిచయాలను సమూహంగా ఏర్పరచుకుంటూ ఆదాయం సంపాదించుకునేందుకు అద్భుతమైన అవకాశం. ఆరోగ్యం కోసం వినియోగిస్తూ ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇతరులకు అవకాశం కల్పిస్తూ ఆనందంగా జీవించడానికి మండలాలు జిల్లాల వారీగా స్వయం ఉపాధి కోసం సంప్రదించండి. మీన్స్ నేనేమంటానంటే సిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ బెటర్. ఇంకా మనం గ్రామాలు మండలాల్లో తర్వాత మాట్లాడదాం. సో ప్రస్తుతానికి స్పేస్ ఎక్కడుందంటే సిటీస్లోనో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో ఖాళీ ఉంది. అదే ఇదివరకు నేను చెప్పిన కొన్ని కంపెనీలకైతే విలేజెస్లో కూడా ఖాళీ లేదు, ఇంకా అడవుల్లోకి వెళ్ళి బిజినెస్ చేయాలి, అలా స్పేస్ ఉండాలి, రైట్? మన దగ్గర స్పేస్ ఉంది, మీరు స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా బిజినెస్, జస్ట్ ఇప్పటి వరకు మనం హైదరాబాద్లోనే ఎక్కువ బిజినెస్ చేయగలుగుతున్నాం, మిగతా సిటీస్లో తక్కువ. బయట మార్కెట్కి మనకి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ బయట చాలా కంపెనీలు ఇంచుమించు ఇవన్నీ ఇస్తున్నాయి, బట్ మీకు క్లారిటీ ఇస్తున్నాం. అప్ టు 30% డిస్కౌంట్ మనం మాత్రమే ఇవ్వగలుగుతున్నాం, 14% క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, 100% గ్యారంటీ, రెగ్యులర్ కస్టమర్కి ఎక్స్ట్రా బెనిఫిట్, లైఫ్ టైం కెరియర్ ఆపర్చునిటీ. ఇదైతే పక్క మనం మాత్రమే ఇవ్వగలిగేది, ఇది కెరీర్ ఆపర్చునిటీ దొరుకుతుంది ఇక్కడ కన్జ్యూమర్గా ఉన్న వ్యక్తికి, బయట స్టోర్లో కొంటే దొరకట్లేదు. సో కంపెనీ ప్రొఫైల్ 7 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం, ఒక్కొక్క పాయింట్ సన్నిహితకున్నాయా లేదో చెక్ చేద్దాం. కంపెనీ ప్రొఫైల్ చూద్దాం, మన సన్నిహిత కంపెనీ ప్రొఫైల్లోకి వచ్చినట్లయితే కంపెనీ పేరు సన్నిహిత మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వై డూ వాట్ వై కమిట్ అన్న నినాదంతో
ఇండియాస్ ఫాస్టెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇండియాస్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే మీరు చూడొచ్చు. కావాలంటే మహారాష్ట్రలో మనం నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం, తెలంగాణలో దూసుకెళ్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఇప్పుడిప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యాం, తెలంగాణలో అయితే ఒక రేంజ్లో వెళ్తుంది. నెక్స్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మీరు వెబ్సైట్ లింక్ ఇచ్చాను, ఈ ప్రజెంటేషన్ కావాలంటే మీకు అందరికీ పంపిస్తాను, జస్ట్ ఇలా క్లిక్ చేశారనుకోండి నేరుగా మనం వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. చూడండి వెబ్సైట్ ఓపెన్ అయింది, ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, కంపెనీ ఉంది, కంపెనీ గురించి డీటెయిల్స్, ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, గ్యాలరీ ఉంది, డౌన్లోడ్స్ ఉన్నాయి, లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, కాంటాక్టర్స్ ఉన్నాయి, ఇలా ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి వెబ్సైట్లో. 9 మనకి దాదాపు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి డీటెయిల్స్ దొరుకుతాయి, అలాగే మీకు కాంటాక్ట్ నెంబర్తో సహా ఫోన్ నెంబర్తో సహా డీటెయిల్స్ దొరుకుతున్నాయి. చూడండి ఇక్కడ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్, కొన్ని కంపెనీలు జస్ట్ మెయిల్ ఐడి మాత్రమే ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉండదు, అది ఉంటే ఒకవేళ పనిచేయదు. మన దగ్గర అన్ని క్లియర్గా ఎవ్రీథింగ్ బై ఉన్నాయి, వాటితో పాటు సన్నిచ్ వెల్బీయింగ్ ఫౌండేషన్ కూడా మన కంపెనీకి ఉందన్నమాట. రైట్, బ్యాక్ వచ్చేస్తాను. ఇది ఫ్రెండ్స్ కంపెనీ ప్రొఫైల్ గురించి ఇంకొంచెం మనం మాట్లాడుకోవాలి. కంపెనీ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది, మన కంపెనీకి విజన్ ఉంది, మిషన్ ఉంది. కంపెనీ గురించి డీటెయిల్స్ మాట్లాడుకుందాం, దాంతోపాటు మన మేనేజ్మెంట్ గురించి కూడా సెకండ్ పాయింట్ మనం డిస్కస్ చేయాలి. సెకండ్ పాయింట్ విజనరీ మేనేజ్మెంట్. చాగంజి రాథోడ్ గారు అపారమైన అనుభవం కలిగి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చాలా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్కి ప్రోడక్ట్ సప్లై చేస్తూ 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 ఇదే ప్రోడక్ట్ని మనం మన వాళ్ళకే ఇస్తే ఎలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్కి ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో భవిష్యత్తును ఊహించి కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి చాగంజి రాథోడ్ గారు. తనతో కలిపి మ్యానుఫ్యాక్చరింగ్లో అనుభవం కలిగిన సచిన్ సావంత్ గారు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క ఆధ్వర్యంలో కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ప్రొఫైల్ మాట్లాడుకుంటే 7 ఇయర్స్ ట్రాక్ రికార్డు, సక్సెస్ఫుల్ రికార్డు ఉంది, 600 కోట్ల పైగా టర్న్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ 7 ఇయర్స్లో 600 కోట్లు కంప్లీట్ చేసినటువంటి కంపెనీ ఇది, రికార్డ్ అనమాట మనకి. అఫ్కోర్స్ మనం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న కంపెనీతో పోల్చుకోకూడదు కదా, ఫస్ట్ 7 ఇయర్స్ ఆ కంపెనీ ఎంత టర్న్ ఓవర్ చేసిందంటే మనం వాళ్ళకన్నా ఎక్కువ చేయగలిగాము. ఇది 16 పైగా సర్టిఫికెట్స్ ఉన్నాయి, మెయిన్ 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, 165 పైగా షాపీస్ ఆన్లైన్ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి, 300 పైగా డైలీ నీడ్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 9 కేటగిరీస్లో ఉన్నాయి, 2 వేర్హౌస్లు ఉన్నాయి, 12 స్టేట్స్లో బిజినెస్ ఉంది మనకి, 12 స్టేట్స్లో. అలాగే 15 లాక్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 3,500 మంది నెలకు 100,000 లోపల సంపాదించే వాళ్ళు ఉన్నారు, 150 మంది 100,000 పైగా సంపాదిస్తున్నారు, అప్ టు 46 లాక్స్ పర్ మంత్ సంపాదిస్తున్న వ్యక్తులు కూడా మన డిస్ట్రిబ్యూటర్స్లో ఉన్నారు, 700 మంది మామూలు కారుకి ఫండ్ తీసుకుంటున్నారు, అందులో 25 మంది లగ్జరీ కారుకి ఫండ్ తీసుకుంటున్నారు, 75 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు, 4,500 మంది ఫారెన్ ట్రిప్ అచీవ్ చేశారు, అందులో ఇప్పుడు కూడా ఫారెన్ ట్రిప్ నడుస్తుంది. నెక్స్ట్ మంత్ 15వ తారీఖు మన సౌత్ ఇండియా నుంచి, సౌత్ భారత్ నుంచి 20 మంది ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం, రికార్డ్. నేను గతంలో కూడా 10 ఏళ్ళు చేశాను, బట్ నాతో కలిపి ఫారెన్ ట్రిప్ వచ్చింది ఇద్దరే. ఇప్పుడు దాన్ని 10 టైమ్స్ చేయగలిగాం, టైంనేమో 10 ఇయర్స్ని 1 ఇయర్ చేశాము, అచీవ్మెంట్ ఏమో ఇద్దరిని కాస్త 20 మందిని చేయగలిగాం, ఇది కదా. సో స్పేస్ ఉంది కాబట్టి కుదిరింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్, రైట్ మార్కెటింగ్ ప్లాన్ కావాలి. ప్లాన్ మీకు తెలుసు, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా, 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్, 11 రకాల ఆదాయాలు ఉన్నాయి మన దగ్గర. రీటైల్ ప్రాఫిట్, డైరెక్ట్ సేల్స్ బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్. రాయల్టీ బోనస్ అంటే మొత్తం 11 ఇన్కమ్స్ ఇస్తున్నాం, అందులో ఫస్ట్ 2 పక్కన పెట్టి, ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి. ఫస్ట్ది డైలీ, ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తుంది రిటైల్ ప్రాఫిట్, అండ్ డైరెక్ట్ సేల్స్ బోనస్ వీక్లీ వచ్చేస్తుంది. ఇవి రెండు పక్కన పెట్టి మీకు వచ్చేస్తాయి కాబట్టి కంపెనీ మనకి ఇవ్వాల్సింది ఏం లేదు, అందులో అది వీక్లీ ఇచ్చేస్తుంది, ఇది డైలీ ఇచ్చేస్తుంది. 3వ ఇన్కమ్ నుంచి 11వ ఇన్కమ్ వరకు మనం మాట్లాడుకోవాలి.
ఇవి 81%, ఇవే 18%. చూడండి కావాలంటే పర్ఫార్మెన్స్ బోనస్ 14, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3, 14+3 17, 17+10 27, 27+19 అంటే ఎంత? 27+19 అంటే 46. 46+21 67. ఇక్కడికి ఆగుదాం. హయ్యెస్ట్ రెవెన్యూ షేర్ అంటే మనం ఇండియాలో చూసింది 65. బట్ మనం ఏడో ఇన్కమ్కి వచ్చేటప్పటికే 67 ఇచ్చేస్తున్నాం. మిగతా 4 ఎక్స్ట్రా, పక్కగా ఎక్స్ట్రా అని చెప్పగలను. ఆ 7 రావడానికి 2 లైన్లు ఉంటే చాలు, రెండు కూడా ఈక్వల్గా ఉండాలనే లేదు. ఒక లైన్ బాగా స్ట్రాంగ్గా ఉండే, ఒక లైన్ జస్ట్ మెయింటైన్ అవుతూ ఉంటే చాలు, మీరు 7 ఆదాయాలు 67% కొట్టేయచ్చు, ఇండియాలో హయ్యెస్ట్ రెవెన్యూ తీసేయచ్చు. రిమైనింగ్ 4 మీకు కావాలి అంటే జస్ట్ ఇంకో 2 లైన్స్ బిల్డ్ చేస్తే చాలు. ట్రావెల్ బోనస్ 4%, కార్ బోనస్ 4%, హౌస్ బోనస్ 4%, అండ్ రాయల్టీ బోనస్ 2%. ఓకే, టోటల్గా 81 ఫ్రెండ్స్. క్లారిటీ కదా? నెక్స్ట్, రీటైల్ ప్రాపర్టీ ఎలా ఇస్తారు, క్లారిటీ ఇస్తున్నా చూడండి. ఉదాహరణకి మీరు ఎంత కొనాలనేది మీ ఇష్టం. ఉదాహరణకి మీరు 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, 7,500కి వచ్చేస్తుంది. 1,000 రూపాయలకు కొన్నా 750కి వస్తుంది, 100 రూపాయలకు కొన్నా 75 రూపాయలకి వస్తుంది. ఓకే, అలా ప్రోడక్ట్ మనకి రిటైల్ ప్రాఫిట్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్కి సాయిల్ కేర్ ఉంది మన దగ్గర, 1,099 రూపీస్. డిపి వచ్చి 749 రూపీస్. 350 రూపీస్ రీటైల్ ప్రాఫిట్, 31.84% వస్తుంది రీటైల్ ప్రాఫిట్. ఇలా చాలా ప్రోడక్ట్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఎంత కొనాలనేది మీ ఇష్టం, రైట్? ఇది రీటైల్ ప్రాఫిట్ గురించి. యావరేజ్గా ఈచ్ 100 పీవీకి దాదాపు మనకి 73% వరకు పీవీ జనరేట్ చేస్తారు. అందులో మనకి 1.5 నుంచి 2 రూపీస్ యావరేజ్ పీవీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1.5 రూపీకి కూడా వచ్చేస్తుంది. యావరేజ్గా 2 రూపీస్ వేసుకుంటే క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు 11 ఇన్కమ్స్ తీసుకోవాలంటే ఎలా? 2 తీసుకుంటే చాలు, 3 తీసుకుంటే చాలు, 4 తీసుకుంటే చాలు. అఫ్కోర్స్ మనకి ఎలాగైనా అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. బిజినెస్ని మీరు 11 తీసుకోవాలంటే డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి, లేదు కస్టమర్గా ఒక 4 తీసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్గా 11 తీసుకోవచ్చు, రీటైలర్గా కూడా ఒక 4 అయితే తీసుకోవచ్చు. చూద్దాం, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 3 రకాల మార్గాలు ఉన్నాయి, 3 ఏదైనా మీరు ఎంచుకోవచ్చు. మీరు కస్టమర్గా ఓన్లీ ప్రోడక్ట్ బాగుంది వాడుకుంటూ ఉంటాను అని చెప్పంటే సన్నజ్ ప్రోడక్ట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకా 4 పాయింట్, మనం 7 పాయింట్స్లో ఆగాం కదా, 3 మాట్లాడుకున్నాం. 4 పాయింట్ ఏంటి? నీడ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా, అవి నీడ్ఫుల్ ప్రోడక్ట్స్. ఈరోజు చూడండి, మనం అందరూ వాడుతున్నాం. ఇంతవరకు మనం మార్కెటింగ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం కదా, 3 పాయింట్. 4 పాయింట్ ఏంటంటే నీడ్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా. నీడ్ఫుల్ సాల్ట్ నుంచి దొరుకుతున్నాయి, కుకింగ్ ఆయిల్ కూడా దొరుకుతుంది, మసాలాలు దొరుకుతున్నాయి. రోజు నిత్యం వాడేటువంటి ప్రోడక్ట్స్ దాదాపు 40 ప్రోడక్ట్స్ ఉన్నాయండి, నిత్యం మినిమం వాడేటివి. ఇంకా హెల్త్లోకి వెళ్తే అవి కూడా అన్లిమిటెడ్గా ఉన్నాయి మన దగ్గర, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో రైట్ టైం వీటి గురించి ఇన్ డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ క్యాటలాగ్ కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడగండి, షేర్ చేస్తారు. తెలుగులో కూడా మీకు అవైలబుల్ దొరుకుతుంది పీడిఎఫ్ ఇప్పుడు, రైట్? కస్టమర్ బెనిఫిట్ చూడండి. ఇక్కడ మనం సోపు, పేస్టు, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఇలాంటివి రోజు మనం వాడేటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బయట కొనే బదులు ఇక్కడ కొంటే చాలు, ఈ బిజినెస్ స్టార్ట్ అయిపోవచ్చు. డైలీ నీడ్స్, హెల్త్ సప్లిమెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నమాట, రైట్? సో కస్టమర్ బెనిఫిట్ చూడండి ఒకసారి. రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30%, ఫ్రీ ప్రోడక్ట్ అప్ టు 12%, కన్సిస్టెన్సీ ఆఫర్ 22%, క్యాష్ బ్యాక్ 14%. ఇన్ని తీసుకోవచ్చు, కస్టమర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, రైట్? కస్టమర్గా ఆగిపోదాము అనుకునే వాళ్ళు హ్యాపీగా కస్టమర్గా ఉన్నా మీకు చాలా బెనిఫిట్స్, 4 బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. బిజినెస్ చేయలేను, ఓన్లీ కన్జ్యూమర్గా ఉంటా, హ్యాపీ అలా కూడా ఉండొచ్చు. లేదు, కస్టమర్కి కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా దొరుకుతుందండి, అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అది కూడా జస్ట్ 1,100 పీవీ, 2,200 రూపీస్ కొన్నారనుకోండి ఫస్ట్ మంత్ మీకు దాదాపు 3,000 స్టాక్ వచ్చేస్తుంది, 2,800 అయితే పక్క. అలా 3 నెలలు కొన్నారనుకోండి లాస్ట్లో 2,200 స్టాక్ మీకు మళ్ళీ వస్తుంది.
5,000 రూపాయలు రెండో ఆప్షన్. 5,000 రూపాయలు అంటే 2,500 పీవీ, 6,000 రూపాయలు స్టాక్ వస్తుంది. అలా 4 నెలలు కొన్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మళ్ళీ 5,000 స్టాక్ ఫ్రీగా వస్తుంది. ఇలా 10,000, 5,000 పీవీ, మీకు ఏది కావాలో అది తీసుకోండి. కంపల్సరీ మీకు తగలగట్టడం అంటగట్టడం జరగదు. ఎందుకోసమంటే మీకు అవసరం ఉంటేనే కొనండి. ఎవ్రీ మంత్ 15వ తారీఖు లోపల కొంటే వీటికి మీరు ఎలిజిబుల్ అవుతారు కన్సిస్టెన్సీకి. అదే రీపర్చేజ్ కనుక్కోండి, 24 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాం. ఉదాహరణకి మీరు ఫస్ట్ మంత్ 5,000 కొన్నారు, 6,200 స్టాక్ వచ్చింది. సెకండ్ మంత్ 5,000 కొన్నారు, 6,700 వచ్చింది. థర్డ్ మంత్ 5,000 కొన్నారు, 6,700 వచ్చింది. ఫోర్త్ మంత్ 5,000 కొన్నారు, 6,700 వచ్చింది. లాస్ట్లో మళ్ళీ ఒక ఓచర్ వచ్చింది 5,000 స్టాకు. మొత్తం మీకు వచ్చింది 31,300. మీరు ఇప్పటి వరకు పే చేసింది కేవలం 20,000, ప్లస్ 10,000 పీవీ కూడా వచ్చింది, అంటే 900 క్యాష్ బ్యాక్ వస్తుంది. మొత్తం కలుపుకుంటే 32,200 వచ్చింది. మనం పెట్టిన 20,000 తీసేస్తే, మైనస్ చేస్తే 12,200 లాభంలో ఉన్నాం. 61% లాభంలో ఉన్నాం, 61% లాభంలో ఉన్నాం. మిస్ చేయద్దండి, టుమారో స్టార్ట్ చేయండి. రేపటి నుంచే కన్సిస్టెన్సీ స్టార్ట్ అయిపోండి. వీలైతే బిల్డింగ్ వస్తా అంటే ఈ రోజు కూడా కొట్టేసుకోండి. మీరు రోల్ మోడల్గా ఉండండి. ముందు మనం ఉంటే మన తర్వాత మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. రైట్, డిస్ట్రిబ్యూటర్గా 11 రకాల ఆదాయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోసారి డిస్ట్రిబ్యూటర్కి ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. షార్ట్లీ ప్లాన్ పైన ఇంకా డెప్త్గా అప్డేటెడ్ ప్లాన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఈరోజు సబ్జెక్ట్ అది కాదు కదా. రైట్, 7 పాయింట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్లాన్లో హైలైట్స్ని మాత్రం మీ ముందు పెడుతున్నాం. క్లబ్ అప్డేట్ అయిందండి, లేటెస్ట్గా మనకు క్లబ్లు అప్డేట్ అయ్యాయి. రైట్ సైడ్ మీకు కనపడుతుంది, నేను మీకు షేర్ చేస్తాను, ఇష్యూ లేదు. రైట్, ఎవ్రీ మంత్ ఎంత కొనాలి, ఖచ్చితంగా బిజినెస్ మీకు ఇన్కమ్ రావాలి అంటే ఎవ్రీ మంత్ ఎంత కొనాలి అంటే మీ ఐడి యాక్టివ్గా ఉండాలన్నా, ప్లస్ ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ రావాలన్నా. ఒకవేళ కొనకపోతే ఏం ప్రమాదం కాదు, ఆ ఇన్కమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఫ్లెష్ అవుట్ అయిపోదు అన్ని కంపెనీలలాగా. జస్ట్ 500 పీవీ అండి, సెల్ పీవీ ఎంత ఉండాలి, 500 ఉండాలి ఫస్ట్ 3 లెవెల్స్. ఆ తర్వాత 1,000, మీకు ఇన్కమ్ వచ్చేటప్పుడు 1,000 పీవీ పెద్ద బరువు ఏం కాదు. ఆ తర్వాత 1,500, ఆ తర్వాత 2,500, ఆ తర్వాత క్రోన్ డబ్బు 3,000, అంతే, నో ఇష్యూ, దీనికి ఏం ఛాలెంజ్ లేదు. రైట్, నెక్స్ట్ రీటైలర్. రీటైలర్ గురించి కొంత మాట్లాడుకుందాం. రీటైలర్ మీన్స్ ఆల్రెడీ బిజినెస్లో ఉండి బయట వచ్చి బిజినెస్ చేయలేడు, టైం కేటాయించలేడు, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వలేడు, జూమ్ మీటింగ్ చేయలేడు, అలాంటి వాళ్ళకి స్టోర్ ఉంది, స్టోర్లో కూర్చొని మెడికల్ షాప్ ఉంది, ఆర్ఎంపి డాక్టరు లేదా డాక్టరు, ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. ప్రొవిజన్ స్టోర్ ఉంది, అలాంటి వాళ్ళు కూర్చొని బిజినెస్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ, వాళ్ళ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఒక బాస్కెట్ తీసుకున్నారనుకోండి, 15,000 అవుతుంది రఫ్గా, 19,500 స్టాక్ వస్తుంది, 2,250 రూపాయలు ప్రీ స్టాక్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వచ్చి 675 రూపాయలు వస్తుంది, 7,425 రూపాయలు లాభం. అలాగే కార్నర్ తీసుకున్నాడు అనుకోండి, 30,000 అవుతుంది, 39,000 స్టాక్ వస్తుంది, 5,000 ప్రీ ప్రోడక్ట్ వస్తుంది, 13,50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, మొత్తం బెనిఫిట్ 15,350 రూపాయలు. సూపర్. నెక్స్ట్, అలా మీరు ఆరుగురికి షేర్ చేస్తే 15,000 వస్తుంది, ఆరుగురు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వస్తే మీకు 133,000 వస్తుంది, థర్డ్ జనరేషన్ ఫిల్ చేయగలిగితే 640,000, ఫోర్త్ జనరేషన్ ఫిల్ చేయగలిగితే 32,00,000 ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు 6 మందికి హెల్ప్ చేయండి, 6 మందికి చెప్పండి, మరో 6 మందికి హెల్ప్ చేయమని, సింపుల్. అలా కూడా మీరు ఈ కంపెనీలో సూపర్ సక్సెస్ కావచ్చు. నెక్స్ట్, రీటైలర్స్కి 25,000 పీవీతో కూడా రీటైల్ చేసుకోవచ్చు, హోమ్ షాపింగ్ అని చెప్పి. ఇది కంపల్సరీ కంపెనీ పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. రీటైల్ చేసే కెపాసిటీ రియల్గా ఉంటే వాళ్ళకి ఇది ఇస్తాం, అది ఉందా లేదా కంపెనీ వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కొని షాపింగ్ ఇస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు 50,000 రూపాయల వరకు అవుతుంది ఫ్రీ ప్రోడక్ట్ వాళ్ళకి. దాదాపు 50,000 అంటే 65,000 స్టాక్ వచ్చేస్తుంది, మళ్ళీ 10,000 రూపాయలు స్టాక్ ఇస్తారు కాబట్టి 75,000 వస్తుంది, ప్లస్ మళ్ళీ 2,250 రూపాయల నుంచి 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది, 25 నుంచి 30,000 రూపాయలు లాభం పొందొచ్చు. ఒక మహిళ ఇంట్లో పెట్టుకొని శారీస్ అమ్ముతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు హెల్ప్ చేసుకుంటే ఈ బిజినెస్ బాగా సూపర్ సక్సెస్ అవుతుంది అనమాట. సో అలా నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేయను, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నాకు రాదు, టీమ్ బిల్డింగ్ నాకు తెలియదు అనేవాళ్ళు ఫ్రాంచైజీ సిస్టమ్ ఏదైతే ఉందో అలాంటివి, ఇప్పుడు పిజ్జా సెంటర్స్ ఉంటాయి, మెక్డొనాల్డ్ ఉంటుంది, కామత్ హోటల్స్ ఉంటాయి, అలాగే టీ స్టాల్స్ ఉంటాయి మనకు టీ టైం కానీ ఇలాంటివి, అలాంటి వాటిల్లో 3 లక్షలు 4 లక్షలు 10 20 30 40 50 కోటి పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి
మీరు ఒక 6 మందిని సెలెక్ట్ చేసుకుని హోమ్ షాపులు ఇప్పించేసి వాళ్ళు రెగ్యులర్గా కొనేటట్లు చూడగలిగితే నెలకు 25,000 మీరు సంపాదించవచ్చు. అలా 60 చేస్తే 2.5 లక్షలు బాయచ్చు. అలా 100 చేయగలిగితే నేరుగా మీరే, మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఎవరికీ ఆదాయం రాకూడదు, నాకు ఒక్కడికే రావాలి అనుకున్న వ్యక్తి, నా వల్ల ఎవరికి రాకూడదు, నాకు ఒకటికే రావాలి అనుకున్న వ్యక్తి 100 షాపులు ఓపెన్ చేపించుకొని కూర్చొని ఇంట్లో మీరు హ్యాపీగా వాళ్ళందరూ రెన్యువల్ చేసేటట్లు సపోర్ట్ చేయగలిగితే 4 లక్షల పైగా నెలకు సంపాదించవచ్చు. బాగుంది కదా, రైట్? ఇదండి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి, డెమోస్ ఉన్నాయి, రైట్? అన్ని నడుస్తున్నాయి. అట్రాక్టివ్ ఈజీ జనరేషన్ బేస్ బిజినెస్ ప్లాన్. ఇన్నిక్ సెల్లింగ్ పాయింట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 73% ఫ్రమ్ 81 పీవీ డిస్ట్రిబ్యూషన్. బిగ్ మార్కెట్ ఉంది, చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన పాయింట్. నీడ్ మనీ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్, ఈ ప్లాన్ అవసరం ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే చాలు. వెరీ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకు చెప్తున్నానంటే, ESCSI అని మీరు గూగుల్లో వెతకండి. ఆ సిస్టమ్ని క్రియేట్ చేసినటువంటి మిస్టర్ అశోక్ తడమాల్ గారికి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో డాక్టరేట్ రావడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఇంతవరకు ఎవరు డాక్టరేట్ తీసుకోలేదు. ఒకే ఒక వ్యక్తి తీసుకున్నాడు, ఆయనే అశోక్ తడమల్, అదే ESCSI. అండ్ బెస్ట్ లీడర్షిప్ సపోర్ట్ మీకు ఉంది. మేము మీతో మాట్లాడుతున్నాం, సర్వీస్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. రికార్డ్ బ్రేకింగ్ పేఅవుట్స్ ఉన్నాయి, ట్రాక్ రికార్డ్ అట్లా అట్లా గ్రోత్ అవుతుంది. ఈ మంత్ కూడా పేఅవుట్స్ మీకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అవుతాయి, చూస్తారు మీరు. ఆల్ కేటగిరీస్ డూయింగ్ దిస్ బిజినెస్, ఎవరైనా బిజినెస్ చేయగలుగుతారు. మిస్టర్ అశోక్ తడమల్ అండ్ మిస్టర్ వీరానాయుడు గోళ్ళ, వీరి రికార్డ్సే మీరు చూడండి కావాలంటే. ఎగ్జాంపుల్కి పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ESCSI అండ్ బ్రేవ్కి స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా ఇస్తున్నాయి. మీరు ఫీజు ఇవ్వకుండా ఇవన్నీ దొరుకుతున్నాయి, అద్భుతమైన ఆపర్చునిటీ, రైట్? సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. కుములేటివ్ ప్లాన్ ఇది, ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మీ పీవీ ఎప్పుడు జీరో కాదు, రీక్వాలిఫికేషన్కి మనీ పే చేయక్కర్లేదు, అండ్ అన్లిమిటెడ్గా ఎర్న్ చేయడానికి సోర్సెస్ ఉన్నాయి. ఫిఫ్త్ పాయింట్ మాట్లాడుకుందాం, క్లైమాక్స్కి వచ్చేసాం. లీడర్షిప్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, రైట్? మీరందరూ ఎవరు టికెట్ పే చేసి 100 రూపాయలు 200 పెట్టి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల? రియల్గా అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్, పెయిడ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ నడుస్తున్నాయి. మనం ఉచితంగా మీకు జూమ్ అమౌంట్ ఏదైతే ఉందో మేము పే చేసుకొని మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాంటి సపోర్టే కాదండి, మీ లీడర్స్ వారి టికెట్ వాళ్ళు పెట్టుకొని మీ ఏరియాలోకి వచ్చి మీకు సర్వీస్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ కారులో వాళ్ళ డీజిల్ పోసుకొని మీకు సర్వీస్ ఇస్తారు. సో జస్ట్ మీరు ఒక చోటుకి మీ పీపుల్ని అరేంజ్ చేయగలిగితే చాలు. అలాంటి లీడర్షిప్ మన దగ్గర ఉంది, అలాంటి లీడర్స్ మీతో ఉన్నారు. సో ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఇలా గ్రోత్ అవుతుంది. సో పర్టికులర్గా ఒక లీడర్ అని నేను చెప్పడానికి లేదు, కానీ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి లీడరు ఎథికల్గా ఈ బిజినెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి యొక్క సపోర్ట్ మీరు తీసుకోండి, నా సపోర్ట్ కూడా 100% ఉంటుంది. ఇలాంటి ఈవెంట్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్ రెగ్యులర్గా చేస్తున్నాం. సో యాజ్ ఏ మెంటర్గా కొంతమందికి నేను మెంటర్గా ఉన్నాను, కొంతమంది కోచ్గా ఉన్నాను, కొంతమందికి ట్రైనర్గా ఉన్నాను, కొంతమందికి లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇస్తున్నా. డిఫరెంట్ డిఫరెంట్ నా సపోర్ట్ మీకు 100% ఎల్లవేళలో దొరుకుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ESCSI అండ్ బ్రేవ్కి టూల్స్ ఉన్నాయండి. ఈరోజు ఎవరు అడిగారు, టూల్స్, టూల్స్ మీరు ESCSIలో కొడితే టూల్స్ అన్నీ దొరుకుతాయి. బిజినెస్ చేయడానికి కావాల్సిన బుక్స్ ఇవన్నీ కూడా, మెటీరియల్ అంతా కూడా మీకు దొరుకుతుంది. ESCSIలో పర్చేజ్ చేయండి. ఆ 7 తారీఖు పైన ఇంకా చాలా అప్డేటెడ్గా మీకు దొరుకుతాయి. ఇప్పటికే మంచి అప్డేట్ అయినవి వచ్చాయి, ఆర్డర్ పెట్టేసుకోండి, దొరుకుతాయి. నెక్స్ట్ 7th పాయింట్ మనం మాట్లాడుకోవాలి, మెంటర్షిప్. రైట్ మెంటర్షిప్లో మనం ఉన్నామా లేదా, మనం నడిపించేవాడు ముఖ్యమై ఉండాలి. మనం ఎంత తోపైనా లాభం లేదు, మనల్ని నడిపించేవాడు రైట్ డెసిషన్ తీసుకునేటువంటి వ్యక్తి అయి ఉండాలి. మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు మనల్ని దండించగలిగే కెపాసిటీ కలిగిన వ్యక్తి ఉండాలి. రైట్ మెంటర్ ఉంటే మీరు ఇంప్రూవ్ అవుతారు, డెవలప్ అవుతారు, ట్రైనింగ్ అవుతారు, మోటివేట్ అవుతారు, కోచింగ్ దొరుకుతుంది, ఇన్స్పైర్ చేసే స్థాయికి ఎదుగుతారు. సో కాబట్టి రైట్ మెంటర్షిప్గా నేనున్నాను, అశోక్ తడమాల్ గారు ఉన్నారు, మీ దగ్గరగా ఉన్నటువంటి మెంటర్స్ కూడా చాలామంది అవైలబుల్ ఉన్నారు. ద లెజెండ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్క్ ఇండస్ట్రీ, మిస్టర్ అశోక్ తడమాల్ గారు డాక్టర్ అశోక్ తడమాల్గా పరివర్తన చెందారు కాబట్టి మేము 7th ఒక ప్రోగ్రామ్కి, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్కి మేము కూడా అటెండ్ అవుతున్నాం మన లీడర్షిప్తో కలిసి. సో అశోక్ తడమాల్ గారి ప్రోగ్రామ్ మేము కూడా తీసుకోబోతున్నాం, పూణే వెళ్తున్నాం, రైట్?
ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎవరైనా స్టూడెంట్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. దానికి ఏమి డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ 18 ఇయర్స్ ఏజ్ ఉండి భారతీయులు అయితే చాలు. విష్ యూ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. యాజ్ ఎ వీరనాయుడు గోల్ కంపెనీ చెప్తున్నది విష్ యూ వెల్త్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. నేనేం చెప్తానంటే బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్ అండ్ హ్యాపీ భారత్, రైట్? సో ఫ్రెండ్స్, మోర్ ఓవర్ ఇంకేమైనా మీకు క్లారిఫికేషన్ కావాలన్నా ఎనీ టైం మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఇలా మీటింగ్లు ట్రైనింగ్లు తప్ప రిమైనింగ్ టైంలో మీకు అందరికీ అవైలబుల్ ఉంటాను. నా ఫోన్ లిఫ్ట్ చేస్తాను. మిస్ కాల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరిగి మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఛాలెంజెస్కి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ జూమ్ మీటింగ్లో. ఇంకా మోర్ అవర్ ఇప్పటికేమైనా మీకు క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే నన్ను అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి 100% అవకాశం ఇస్తాను. మీరు నేరుగా నాతో మాట్లాడచ్చు. రైట్ ఫ్రెండ్స్, కమాన్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఈరోజు జరిగిన ఈ సెషన్ పైన మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. మీకు ఎక్కడ కనెక్ట్ అయింది, 7 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది? 7 పాయింట్లు అయితే చాలా ముఖ్యమైన పాయింట్లు మాట్లాడాం, 15 కాకుండా. ఇందులో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది అనే విషయాన్ని మీరు చెప్పగలిగితే ఇదే పాయింట్ని ఇంకా అప్డేటెడ్గా, ఇంకా లేటెస్ట్గా మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల ఉపయోగం ఏంటంటే రోజు రోజుకి మేము కూడా పరివర్తన చెందుతూనే ఉంటాం, అప్డేట్ అవుతూనే ఉంటాం. 3 డేస్, 2 డేస్ బ్యాక్ చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. మా మధ్యాహ్నం చెప్పాను ఈరోజు, అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి డిఫరెన్స్ ఉంది. నాకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా. కాబట్టి రైట్, మనకు కుమార్ గారు అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి ప్లీజ్. సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నెక్స్ట్ సంధ్యా గారు, బీ రెడీ. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా సార్? నా వాయిస్ వినిపిస్తుందండి. బ్రే మార్నింగ్, బ్రే భారత్, మార్నింగ్ సార్. చెప్పండి. కొంచెం జస్ట్ కంపెనీ చేంజ్ అయ్యేసరికి మరి ఎలా రైస్ చేసుకోవాలని నాకు అర్థం కాలేదు ఓకే, స్టార్టింగ్. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అనేది బ్రేవ్ అక్కడ మార్నింగ్. చెప్పాము, గుడ్ సరిపోదండి, బ్రేవ్ కావాలి. ఓకే ఏమంటారు ఓకే చెప్పండి. సార్, ఓకే ఓకే. దట్ మీన్స్ ఒకసారి చెప్పండి, బ్రేవ్ మార్నింగ్ అనే దానికి అర్థం చెప్పండి ఫస్ట్ సార్. భారతదేశంలో భయపడుతున్న వాళ్ళు 99%, ధైర్యం కలిగిన వాళ్ళు 1%. సార్ ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు. ఒక ఇంటి దగ్గరికి పాత యా కాలంలో, పురాతన కాలంలో సార్ భోజనం కోసం 3 వ్యక్తులు వచ్చారట. సార్ అప్పుడు ఆ ఇంట్లో యజమాని లేడన్న ఉద్దేశంతో ఆ సార్ యజమానురాలు వాళ్ళ అరుగు మీద కూర్చోబెట్టింది, ఇంటి ముందర కూర్చోబెట్టి మా ఆయన వచ్చిన తర్వాత ఇన్వైట్ చేస్తానని చెప్పింది అనమాట. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత పిలిస్తే ఆ 3 ముగ్గురిని పిలిచే ముందు సార్ వాళ్ళ పేర్లు అడిగి సార్ తెలుసుకునేది. వాళ్ళు కండిషన్ ఓకే పెట్టారు. ఏం కండిషన్ అంటే, మేము 3 ముగ్గురం ఉన్నామమ్మా, 3 ముగ్గురు పేర్లు చెప్తాము, ఫైనల్ గా మీరు ఒక్కరినే పిలవచ్చు లోపలికి, 3 ముగ్గురిని పిలవడానికి సార్ కుదరదు అని చెప్పారు అనమాట. సో వాళ్ళ పేర్లు సార్ చెప్తున్నాను చూడండి. ఒక్కరు వచ్చి లక్ష్మేశ్వరరావు, సార్ రెండోది వచ్చి ధైర్యేశ్వరరావు, మూడో వ్యక్తి సార్ సరస్వతి ధైర్యేశ్వరరావు. ఓకే అర్థమైందా? లక్ష్మి, సరస్వతి, ధైర్యం, 3 వచ్చాయి. అంటే పేర్లు సార్ మాత్రం జెంట్స్ పేర్లు కనపడుతున్నాయి మీకు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి సార్ వాళ్ళు ఆలోచించుకున్నారు. ఆ ఇంటి యజమాని ఏం చెప్పాడంటే, లక్ష్మీశ్వరరావుని పిలుద్దాము, డబ్బు వచ్చేస్తుంది అన్నాడు. ఆమెకేమో భయం అనమాట ఇంట్లో ఉండడానికి, అందుకని ఆమె ఆలోచిస్తుంది. వాళ్ళ అత్తమ్మను అడిగింది ఫైనల్గా. అత్తమ్మ ఒక మాట సార్ చెప్పింది, ధైర్యేశ్వరరావుని పిలవండి. సార్ వీళ్ళు వెళ్ళి ధైర్యేశ్వరరావుని పిలిస్తే మిగతా ఇద్దరు అతని వెంట వచ్చేసారు. సార్ ఎందుకంటే సరస్వతి ధైర్యేశ్వరరావుకి, లక్ష్మేశ్వరరావుకి ధైర్యం లేకపోతే ఉండలేరట. సార్ అర్థమైందా? ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాబట్టి మనకు కావాల్సింది గుట్ కాదు, ఇక్కడ ధైర్యం కావాలి. ధైర్య సాహస్య లక్ష్మి అన్నారు కాబట్టి, మీరు గుర్తు సార్ చేశారు కాబట్టి నేను ఒక స్టోరీ మీకు అందరికీ చెప్పాను, ఓకే ఓకే సార్ థ్యాంక్ రైట్? యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. ఈరోజు మంచి సెషన్ మీరు ఫినిష్ చేసుకున్నారు, చాలా బాగుందండి. ఇన్కమ్ సోర్సెస్ మటుకి మనకి సిస్టమ్ లోనే బాగున్నాయి సార్, సిస్టమ్ లో బాగా ఇచ్చారు కంపెనీ వారు. దాన్ని మీరు చక్కగా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు చూసారు, అది ఇంకా వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే.
మీరు ఇలాగే మరి కొంచెం తరచుగా కండక్ట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. ఎందుకంటే కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకోమాకండి సార్, 3 డేస్కి ఒకసారి అలా పెడితే బాగుంటుంది అని. ఎందుకంటే కొత్త వాళ్ళని కూడా మేము మాక్సిమం అంటే నేను తీసుకున్నాం సార్. ఊర్లో ఉంటే, అంటే మా నేటివ్ ప్లేస్ లో ఉంటే వైఫై కనెక్షన్ లో ఉంటాను కాబట్టి డెఫినెట్ గా ఇస్తాను. ఒకవేళ అవుట్ ఆఫ్ సార్ స్టేషన్ ఉండి వైఫై ఉండి హోటల్లో ఉంటే ఇవ్వగలుగుతాను, మీటింగ్ లో ఉంటే ఓకే ఇవ్వలేదు. ఓకే సార్, అలాగే అలాగే వీక్లీ ట్వైస్ ప్లాన్ చేయండి సార్ కొంచెం. ఎందుకంటే మనం కొత్త కంపెనీ, మనకి స్పేస్ ఎక్కువగా ఉందని మీరు చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది, హార్ట్ టచింగ్ డైలాగ్ అది. ఎస్ కానీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మాకు నాలెడ్జ్ కావాలి కదా సార్. ఎస్ ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి? మీ ద్వారానే రావాలి ఇప్పుడు. ఎస్ ఎస్ అందుకోసం వీక్లీ 2 టైమ్స్ ప్లాన్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. డెఫినెట్ గా వీక్లీ 2 టైమ్స్ అంటే ఈజీగా ఇస్తాను. నేనైతే ఈ మంత్ లో మాక్సిమం 100 పర్సన్స్ ని ఇందులోకి తీసుకొద్దాం, ఒక లీడర్ క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళని నేను టార్గెట్ నాకు నేనుగా పెట్టుకున్నాను. మేబీ అది ఫిల్ఫిల్ చేయడానికి నేను ఎంతవరకు కృషి చేయాలో అది చూస్తానమ్మ సార్. రైట్ అండి కుమార్ గారు, ఆల్ ద బెస్ట్. మిగతా ఓకే సార్, వారికి ఆల్ ద బెస్ట్. మీరు థ్యాంక్ యూ సార్. ఓకే టికెట్ సార్ ప్లాన్ చేయండి. అలాగే సార్, అలాగే అలాగే రైట్ సార్, సంధ్యా మేడం, థ్యాంక్ మీకు యూ. అడ్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి. కుమార్ గారికి ఆల్ ద బెస్ట్. సంధ్యా మేడం ప్లీజ్. సో గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ గుడ్ క్లియర్ మార్నింగ్ మేడం. సార్, వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్ మేడం, ఇప్పుడు ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గ్రేట్ మెంటర్ సో వీరనాయుడు సార్ కి బ్రేవ్ మార్నింగ్ అండి. సో నిజంగా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫుల్ మ్యాప్ ప్లేనర్ విఘ్నేశ్వర్ సార్. సో మైసెల్ఫ్ వచ్చేసి సంధ్యా నాగార్జున ఫ్రమ్ నల్గొండ. సో నిజంగా అపర్చునిటీ తీసుకొని కూడా 15 డేస్ అవుతుంది, బట్ ఇంతవరకు ఏందనేది బిజినెస్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ జూమ్స్ బాగా వింటూ సార్ వాళ్ళ నుంచి నాలెడ్జ్ నేర్చుకుంటూ ప్రజెంట్ లీడ్ చేస్తున్నాను. సో ఏప్రిల్ మంత్ అనేది గోల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను, దానికి తగ్గట్టు. సో మై అప్లైనర్స్ నరసింహ సార్ అండ్ విఘ్నేశ్వర్ సార్ నుంచి సజెషన్స్ తీసుకోవడం అండ్ కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. సో మంచి అప్లైనర్ నేర్చుకున్నాను, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి అసోసియేషన్ లో ఉన్నందుకు అండ్ వన్స్ అగైన్ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు మీరిచ్చిన ప్రెజెంటేషన్లో సో నిజంగా నాకు నచ్చిన చార్ట్ ఏంటంటే వై వి నీడ్ టు చాయిసెస్ అండ్ ఎగ్జిట్ మార్కెటింగ్. సో ఈ చార్ట్ అనేది చాలా వండర్ఫుల్ గా డిజైన్ చేశారు సార్. నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని కొన్ని వేస్ ఉన్నాయి, బట్ ఆ వేస్ లో కరెక్ట్ గా ఉన్న వే ఏంటంటే నిజంగా పీపీటీ. నిజంగా హ్యాండ్స్ అప్ సార్, పీపీటీ అనేది ఒక ఆర్డినరీ పర్సన్ కూడా చూసి నేర్చుకునే విధంగా మీరు అనేది డిజైన్ చేయడం జరిగింది. నిజంగా నా డ్రీమ్ ఏంటంటే సో ఓన్ పీపీటీస్ నేను క్రియేట్ చేయాలనే డ్రీమ్ అనమాట. సో ఆ దిశగా వెళ్తున్నాను. మై అప్లైన సపోర్ట్ తో నేను ఖచ్చితంగా అది ప్రూవ్ చేసుకుంటాను యాజ్ ఒక లేడీగా. నిజంగా ఇందాక జూమ్ లో సార్ తీసుకున్న జూమ్ లో కూడా ఒకటి ప్రామిస్ చేశాను, నేను ఒక లేడీని అయ్యుండి. సో ఫ్రమ్ నల్గొండ అని ఎందుకు చెప్పానంటే మన సన్నెడ్జ్ మార్కెటింగ్ సో మేనేజ్మెంట్ అనేది సో తెలంగాణలో నల్గొండ ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చి మరి ఇక్కడ టీమ్ అనేది. సో గ్రేట్ మూమెంటం ఎలా అంటే సో ఒక కొన్ని మెంబర్ ఆఫ్ పీపుల్స్ తో కొంత మెంబర్ ఆఫ్ పీపుల్ పీపుల్స్ తో మా గ్రేట్ లీడర్స్ పలానా వ్యక్తులు అని చెప్పుకునే స్టేజ్ అనేది రావాలి. ఆ టైం అనేది ఇయర్ ఎండింగ్ కల్లా రావాలనేది అయితే బలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సో అప్లయన్స్ ఎక్కడైనా ఉంటారు, అందుబాటులో ఉంటారు, లాంగ్లలో ఉంటారు. మేనేజ్మెంట్ అనేది నల్గొండ సైతం ఎక్కడ అసలు తెలంగాణలో అసలు ఆ చార్ట్ మనకు వరల్డ్ చార్ట్ లో నల్గొండ ఎక్కడ ఉంది అనేది కూడా మనకి అక్కడ డ్రా చేసుకొని అక్కడ ఉంది మేనేజ్మెంట్ అనేది. ఇక్కడ టీం అనేది బాగా బిల్డ్ అవుతుంది అని చెప్పి నల్గొండ ఆల్రెడీ దేనికైనా సవాల్ ఇస్తుంది. సో తడబడకుండా ముందుకెళ్ళడానికి నల్గొండ ముందుంటది కాబట్టి ఎక్స్ నెట్వర్క్ ని ఎలా అయితే ప్రమోట్ చేస్తున్నారో అంతకు త్రిబుల్ డబల్ కూడా అన్నట్లే త్రిబుల్ రేట్ లో ఇక్కడ టీమ్ అనేది బిల్డ్ చేయాలనేది అయితే స్ట్రాంగ్ గా తీసుకున్నాను. సో ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కకు పెడితే సో సక్సెస్ వే దిశలో వెళ్ళాలనేది మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాను సార్. సో వై సన్ఎక్స్ అనేది నిజంగా ఎందుకు సన్ఎక్స్ నేర్చుకోవాలనేది కొంచెం డౌట్స్ అలా ఇలా ఉండేది. సో సార్ చెప్పినట్టు నా దగ్గరికి ప్లాన్ షోకి వచ్చినప్పుడు నిజంగా కొన్ని అయోమయం స్థితిలో ఉన్నాను వాస్తవానికి నేను. అలాంటి టైంలో విఘ్నేశ్వర్ సార్ ఒక ఎక్స్పీరియన్స్, నార్మల్ గా నెట్వర్క్ లీడర్ చూసాను, కొంతమందితో ట్రావెల్ చేశాను, బట్ ఆ ట్రావెలింగ్ లో కూడా కొన్ని ఎథిక్స్ నేర్చుకున్నాను, కొన్ని కొంచెం ఓటమిని ఎలా
జీర్ణించుకోవాలనేది కూడా నేర్చుకున్నాను. బట్ విఘ్నేశ్వర్ సార్ ని చూసిన తర్వాత ఒకటి నిర్ణయించుకున్నాను సార్, ఎవరికైనా సరే క్లారిటీ ఉండాలి. ఒక మనిషి అన్న పర్పస్ అనేది ఉంది, ఆ పర్పస్ కి ఒక ఎథిక్స్ ఉండాలి. అది నీ సార్ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో ఒక గురువు లాగా మీ గురించి వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నిజంగా కార్ఫండ్ ఏపీ అండ్ తెలంగాణలో సో వన్ ఆఫ్ ది లీడర్ సార్. సో ప్రతిది సార్ అచీవ్ చేయడం జరిగింది స్టార్టింగ్ లో. సో లేడీస్ లో ఏపీ తెలంగాణలో ఫస్ట్ నేను రావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. దానికి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం లెంత్ తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రామిస్ చేస్తున్నాను సార్, మీ ఆర్గనైజేషన్ లో ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే అప్లై గురించి ప్రతి నిమిషం ఎందుకు చెప్తున్నానంటే, మనం భూమి మీదకి రావడానికి పేరెంట్స్ ఎంతైతే ఇంపార్టెంటో, సో ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవాలంటే అప్లై మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ అను. సో అలా నేనైతే ఎంచుకోవడం జరిగింది. సో నేను తీసుకున్న డెసిషన్ అయితే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అది 100 కి 20% మా హస్బెండ్ సపోర్ట్ తో ముందుకెళ్ళాలి. అదైతే నేను డిజైన్ చేసుకున్నాను ఖచ్చితంగా. సో ఇక్కడ కపుల్ గా ప్రూవ్ చేస్తాం. నేను ప్రూవ్ చేసేది మా సార్ ని ఇన్వాల్వ్ చేస్తాను. సో అప్పుడు నాకు నేను ప్రూవ్ చేసుకున్న లీడర్ గా క్రియేట్ అవుతాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంతమంది టైం లెంత్ అవుతుందని అనుకుంటున్నారు, బట్ ఇక్కడ చూడండి కొంతమంది ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా. సంజయ్ సార్ గారు వాళ్ళకి చాలా 5 లాక్స్ క్లియర్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సపరేట్ గా సార్. మీతో ఒక ఇంటర్వ్యూ చేద్దామండి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ వాళ్ళకి 5 లాక్స్ వస్తున్నాయండి, 57 మెంబర్స్ ఉన్నారు. అయినా సరే 10 గంటలకు జూమ్ చేయాల్సిన అవసరం లేదండి, ఒకటి అర్థం చేసుకోండి. జూమ్ యాడ్ అవ్వండి అనగానే మాకు పిల్లలు ఉన్నారు, మాకు మేము బయట ఉంటాం, మా అత్తయ్య వాళ్ళు ఉంటారు, మా అమ్మ వాళ్ళు ఉంటారు, కొన్ని సో అండ్ సో రీజన్స్ చెప్పి చెప్పి అక్కడ కంప్లైంట్ బాక్స్ అయిపోతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ మొత్తం కంప్లైంట్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. బట్ దాని నుంచి బయటకు వచ్చి చూడండి, 5 లాక్స్ లో జస్ట్ 2% సంపాదించడం మనం మనం గ్రేట్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, 1 ఇయర్ లో సార్ అంత మంచి బడ్జెట్ తీసుకోగలుగుతున్నారంటే, సో ఒక బర్నింగ్ డిజైర్ సార్ ఉండడం వల్ల అది జరుగుతుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి, మన లైఫ్ కోసం మనం వచ్చాం, ఎవరి కోసమో వర్క్ చేయట్లే, మన పిల్లల కోసం చేస్తున్నాం, మన ఫ్యూచర్ కోసం. అది ఒక్కటి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క మూమెంట్ లైఫ్ కోసం వేయండి, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఇలాంటి అవకాశం గ్రేట్ ఫార్మ్ అందించిన మై గ్రేట్ అప్లైన్ విఘ్నేశ్వర్ సార్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, అండ్ హ్యాండ్స్ అప్. సో మంచి అసోసియేషన్ లో ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వీరనాయుడు సార్. సో అతి త్వరలో మిమ్మల్ని కలవాలనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెల్త్ అండ్ హ్యాపీనెస్. సో సార్ చెప్పినట్టుగా బ్రేవ్ హ్యాపీ భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సంధ్యా గారు, స్లోగన్ సూపర్, చాలా నేర్చుకుంటాను సార్, మంచిది. డెఫినెట్లీ స్లోగన్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటాను. డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. నేర్చుకుంటారు. మీకు ఆ కాలిబర్ ఉంది అని నాకు అర్థమైపోయింది. ఎస్, మీ పేరు చెప్పి తర్వాత అప్లయన్స్, అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే పలానా వాళ్ళ పిల్లలము అని చెప్తూ ఉంటారు కొంతమంది. మా నాన్న పేరు చెప్పి పరిచయం చేసుకుంటారు. అలా కాదు, సంధ్యా పేరు చెప్పిన తర్వాత మిగతా విషయాలు అర్థమవ్వాలి అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. గ్రేట్ అండి, రెగ్యులర్గా మీరు మీటింగ్స్ ట్రైనింగ్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు అచీవ్మెంట్ చేస్తారు. షార్ట్లీ 1 లాక్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే పుకెట్కి కూడా మీరు ఎలిజిబుల్ అవ్వాలి విత్ మీ ఫ్యామిలీతో కలిసి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లాన్ చేయండి, రైట్ టైం కలుద్దాం. 14th నేను కలుస్తానండి హైదరాబాద్లో. రైట్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఛాన్స్ ఉపయోగించుకుంటారా? ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి 9:49, 9:50 అవుతుంది. సో ఎండ్ చేద్దాం ఈరోజు సెషన్తో, ఇక్కడితో ఎండ్ చేద్దామండి.